ఎవరికి లేని మహాకృప ఈరోజు మన కుటుంబాలకు ఉన్నది. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు మనకి యేసుప్రభు దొరకటమే మహాకృప, స్వస్థపరిచే దేవుడు మనకు దొరకటమే మహాకృప. చూడండి, అవ్వ ఆదాము ఏదైతే వాక్యాన్ని తృణీకరించారో, వాక్యానికి వ్యతిరేకంగా మారారో, ఆదాము వాక్యానికి వ్యతిరేకంగా మారలేదు కానీ స్త్రీ బలహీనమైన ఒక ఘటన. అందుకని చూడండి, దెయ్యము ఎవరిని పట్టుకుంటుంది అంటే ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళే పట్టుకుంటుంది. లవోదికే కాలంలో బాగా పాపం ఎవరి ద్వారా జరుగుతుంది అంటే స్త్రీల వల్లనే జరుగుతున్నది. యవ్వన స్త్రీలు, స్త్రీ అనేది ఇప్పుడు హక్కులు కోరుకుంటుంది. లవోదికే కాలం ఇంకా ఈ ప్రపంచం చెడిపోయింది. ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చినది, అది ఒక లైంగిక పాపము, అది ఒక శారీరక నేరము జరిగినది. ఏమాన్ హల్లెలూయ. అందుకనే ఆ పాపాన్ని తీసివేయటానికి ఆయన నరావతారం ఎత్తుకోవాల్సి వచ్చినది. ఒకప్పుడు ఏదైనా వనంలో పాపం లేదు. పాపమునకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క బలం కింద మనం లేము. ధర్మశాస్త్రం అనే ఆ యొక్క శిక్ష విధించుట సిలువలో దేవుడు కొట్టివేసేసాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు స్వస్థతలు తీసుకొని వస్తున్నాడు. గట్టి చప్పట్లు కొడతారా? ఒకప్పుడు మనకి స్వస్థతలు కావాలంటే ఏమ్మా ఈ విధమైన ప్రయాణాలు చేశారు. వైద్యుడైన మోషే ఏం చేశాడంటే, మోషే అహరోనులను పిలిచి ఎవడి దేహం మీదే కానీ కుష్ఠరోగం వస్తే, కుష్ఠపొడవు వస్తే వాళ్ళని ఏం చేయాలంటే 14 రోజులు క్వారంటైన్ పెట్టాలి. మోషే కాలంలో అలాంటి రూల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేం చేయాలి చూడండి, 13:29 పురుషుడికైనా స్త్రీకైనా తలయందేమి కానీ గడ్డమందేమి కానీ పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడ చూడగా అది చర్మము కంటే పల్లముగా ఉన్న ఎడల పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగా కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు ఏం చేయాలి? అతన్ని నిర్ణయించాలా. 33 అతనికి క్షారము చేసుకోవాలా? అతడు క్షారము చేసుకోవాలి, కానీ ఆ బొబ్బ క్షారము చేయబడకూడదు. యాజకుడు బొబ్బ గలవాణిని 7 దినములు ప్రత్యేకంగా పెట్టాల. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా ఆ బొబ్బ వ్యాపించక ఆ చర్మం కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు అతన్ని మరలా పవిత్రుడని నిర్ణయించాలి. వాడు బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారంగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడిని చూడవలెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ మాద వ్యాపించిన ఎడల ఏంటంట, యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు. ఇలా చూసినప్పుడు ప్రియులారా, ప్రతి గడ్డకే కానీ ప్రతి కుష్ఠరోగానికే కానీ అక్కడ క్వారంటైన్ విధించారు. 14 రోజులు అతనిని ఎక్కడ పెట్టాలంట? విడిగా ఉంచాలి, కడగా ఉంచాలి. ఆమేన్. ఆ పొడగలవాణ్ణి కానీ ఆ గడ్డగలిగిన వాణ్ణి కానీ వాడు 7 దినములు ప్రత్యేకంగా జనాల్లో కలవకుండా ఉంచాలి. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. పాపము చేయువాని మీద ధర్మశాస్త్రం యొక్క ప్రభావం ఉంటుంది ప్రియులారా. అందుకని చూడండి, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని. ఒకప్పుడు లా ఎలా ఉందో తెలుసా? వాడిని 14 రోజులు విడిగా పెట్టాలా, వాడిని జనాల్లో కలవనీయకూడదు, యాజకుడు వెళ్ళి ఆ కుష్ఠపోడైతే కుష్ఠపోడ చూపానే అమ్మా, అది కుష్ఠపోడైతే కుష్ఠపోడ, గడ్డ అయితే గడ్డ, దాన్ని ఏం చేయాలంటే అది చూస్తూ యాజకుడు అతనికి తగ్గిందా లేదా జనాల్లో నుంచి అతనిని వేరుగా చేయాలి. ధర్మశాస్త్రం అలా ఉన్నది. ఇంకా చూద్దాం 45వ వచనం, పొడగల కుష్ఠరోగి వస్త్రాలను చింపివేయాలా, వాడు తల విరబూసుకోవాలా, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడని బిగ్గరగా వాడు పలకవలెను. ఏం చేయాలంట? పై పెదవికి మాస్క్ వేసుకోవాలి. కప్పుకోవటం అంటే ఏంది? క్లోజ్ చేయాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కరోనా తగ్గాలంటే, షాపుల్లోకి రావాలంటే, స్కూళ్ళల్లోకి రావాలంటే, ఆఫీసుల్లోకి రావాలంటే, బస్సులు ఎక్కాలంటే, రైళ్ళు ఎక్కాలంటే, రెస్టారెంట్స్లోకి వెళ్ళాలంటే, సినిమా థియేటర్స్లోకి వెళ్ళాలంటే మీరు పై పెదవిని గుడ్డతో కప్పుకోవాలి.
అంటే ఏంది, యూ షుడ్ వేర్ మాస్క్ ప్రాపర్లీ. ఎక్కడండి మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా, కృప కింద ఉన్నామా? మాస్క్ వేసుకో మాస్క్ వేసుకో అని ఎందుకో తెలుసా? నీ మాస్క్ నువ్వు పెట్టుకొని నీ కార్బన్ డైఆక్సైడ్ నువ్వు రిలీజ్ చేసి తొందర చావటానికి. మాస్క్ వేసుకుంటో అని నీ కార్బన్ డైఆక్సైడ్ వదిలి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. సాతాను చూడండి, ఈరోజున తొందరగా జనాలు చంపడానికి ఎంత కృపగలిగిన దేవుని వాక్యం విడిచిపెట్టిన వాడికి ఎంత కర్మ చూడండి. కృపగలిగిన దేవుని వాక్యం ఉన్నవాడు ఎప్పటికైనా విజేతే. వాడు కరోనాలో విజేతే, వాడు ఎక్కడ పెట్టినా వాడు విజేతే. ఆమెన్ ఆమెన్. వాడిని క్వారంటైన్లో పెట్టినా విజేతే, వాడికి అసలు క్వారంటైన్ అవసరం లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, మోషే ప్రవక్త కింద ఉన్నప్పుడు 14 రోజుల క్వారంటైన్ ఉంది. ఎందుకంటే మోషే ప్రవక్త సంపూర్ణత తీసుకురాలేకపోయాడు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణంగా అంది వెళ్ళాలి. కుష్ఠరోగం వచ్చిందనుకోండి 14 రోజులు కడగబెట్టాలి. గడ్డ వచ్చిందనుకోండి 14 రోజులు కడగబెట్టాలి. వాడి పై పెదవికి గుడ్డ కప్పాల, దాన్నే మాస్క్ వేయుట. ప్రైజ్ ద లార్డ్. మునుపు జరిగినాయి మళ్ళా జరుగుతున్నాయా? ఇప్పుడు సమాజంలోకి సోషల్ డిస్టెన్స్ పెడుతున్నారు, క్వారంటైన్లో పెడుతున్నారు, మాస్క్ పెడుతున్నారు. ఎందుకంటే పాపము వారి కుటుంబాల మీద ఆధిపత్యం చేస్తుంది. చూడండి ఇంకా ఏం చెప్తున్నారంటే, 46 వచనంలో పై పెదవికి మాస్క్ పెట్టి అతడు నేను అపవిత్రుడును అని బలకాల. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరం ఏమిటి, మేము అపవిత్రుడు అపవిత్రుడు అని తెలియకనే చెప్తున్నాం. కానీ సొసైటీ కొరకు పెట్టుకోక తప్పదు. రూల్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్. కానీ క్రైస్తవ బిడ్డకి మాస్కులు ఈ భూలోకం వరకే. ఆమెన్ ఆమెన్. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉంటాడు. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకంగానే ఉండాలి. అందరూ చెప్పండి, వాడి నివాసము పాళెముకు వెలుపల ఉండవలను. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ డిస్టెన్స్. మనం పాత నిబంధన కింద ఉన్నామా? మనము పాపము యొక్క దాస్యం కింద ఉన్నామా? పాపం మనల్ని ఆధిపత్యం చేస్తుందా? అందుకనే పాపమునకున్న ముళ్ళును, మరణపు ముళ్ళును విరిచివేయటానికే ఆయన విజయోత్సవపు ఒక త్యాగము చేశాడు. నా విజయముకై భయపడుతూ క్వారంటైన్లో ఉంటూ మాస్క్ వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్గా ఉంటూ భయపడేవాడా క్రైస్తవుడు? భయపడుతున్నారు. ఇప్పుడు సింహము గర్జించగా భయపడిన వాడేవాడు. సింహము గర్జించింది, తీర్పులు వస్తున్నాయని రాత్రి చెప్పారు. రాకడకి రాకడ తర్వాతే తీర్పులు, రాకడ ముందు తీర్పులు కాదు. ఇప్పుడు తీర్పులు జరుగుతున్నాయంటే రాకడ జరిగిందా జరగాల? ఎట్లా జరిగింది? మనుష్య కుమారుడి పరిచరే విలియం మ్యాన్ బ్రన్హాం దేహంలో జరగటమే రాకడ జరగటం. రెండవ రాకడ యొక్క సూచనే దైవజనుడి యొక్క విలియం మ్యారిన్ బ్రన్హాం పరిచర్య భూమి మీద. ఇట్ ఈస్ ఎ పారడాక్స్. ఇది ఒక నమ్మలేని నిజం. ఎందుకంటే మెరుపు తూర్పున పుట్టింది, ఇప్పుడు పశ్చిమములో కనిపిస్తుంది. సాయంకాలమున ఒక వెలుగు పరిచర్య వచ్చినది. ఆ వెలుగు పరిచర్యను గమనించినంత కాలము కూడా రోగమునకు దాసులమే, పాపమునకు దాసులమే. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైనందున వాళ్ళు ఏకాటిని చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి అంటే ఏదో తెలుసా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు బాప్తిజం తీసుకోవటం.
చీకటంటేనో తెలుసా? స్త్రీ ఉపదేశించుట బలిపీఠమికి. చీకటంటేనో తెలుసా? స్త్రీలు తల మీద గుడ్డ ముసుగులు వేసుకుంటారు. చీకటంటేనో తెలుసా? క్రిస్మస్ పండుగలు, గుడ్ ఫ్రైడే పండుగలు చేసుకుంటారు. చీకటినే ప్రేమిస్తున్నారు ఏ కాడికి. చీకటంటేనో తెలుసా? నువ్వు సంఘం మీద నాయకత్వం చేయట, నికోలాయితుల బోధ, బిలాము బోధ, డబ్బు కొరకైన కేవలం ప్రసంగాలు, యజిబేల్ అహంకారాల సంఘంలో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను అవయవాలతో అలంకరించాడు. నేను నిన్ను అలంకరించి తిని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి కళ్ళు నుంచి, శరీర అవయవాల నుంచి, శరీర సౌష్ఠవం నుంచి ఆల్రెడీ మనం అలంకరించబడ్డాం. ఇంకా ఎక్స్ట్రా బాహ్య అలంకరణ ఒక క్రైస్తవులకి ఉండవలసిన అవసరం లేదని పౌరులో నుంచి, పేతురులో నుంచి దేవుడు సంఘములతో మాట్లాడుతున్నాడు. ఈరోజున చూడండి ప్రియులారా, వారి క్రియలు చెడ్డవైనందున, యోహాను సువార్త 3:5 కదా నేను చెప్పింది, వారి క్రియలు చెడ్డవైనందున, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ వారి క్రియలు చెడ్డవైనందున అద్వితీయ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచని సంఘాలు. ఈరోజున అద్వితీయ దేవుని కుమారుని నామం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఈరోజు సంఘములు మరిచిపోయిన నామం, అన్ని నామముల కంటే పైనామం ఈ సంఘమంతా తీసుకున్న నామం బాప్తిస్మ్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఈ సంఘంలో ఎవరైతే ఈ సంఘానికి వస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసాన్ని నిరాకరిస్తారో, స్టిల్ దే ఆర్ ఇన్ డార్క్నెస్. వాడు నెల నెల దశం బాగా ఇవ్వచ్చు, వాడు కుటుంబ ప్రార్థనలు పెట్టవచ్చు, కానీ వాళ్ళు ఇంకనూ చీకటిని ప్రేమిస్తున్నారు. చదవండి, మీకు కావాలంటే లేఖనాన్ని చూపిస్తున్నాను. కొంచెం ప్రశాంతంగా వాక్యం చెప్పుకుందాం. యోహాను సువార్త 3:5, స్టిల్ దే ఆర్ ఇన్ డార్క్నెస్. వాళ్ళు వెలుగు వాళ్ళ మీద ప్రకాశిస్తుంది కానీ వారి క్రియలు చెడ్డవైనందున వాళ్ళు దేన్ని ప్రేమిస్తారంట? సత్యాన్ని ప్రేమించరు. ఈరోజున సంఘములు సత్యాన్ని ప్రేమించటం లేదు. బిల్డింగులను ప్రేమిస్తున్నారు, జనాల కాంగ్రిగేషన్ని ప్రేమిస్తున్నారు, జనాభాను ప్రేమిస్తున్నారు. చదువుతారా పిల్లారా? ఎస్, 18:3, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు ఎట్టి పరిస్థితుల్లో తీర్చబడదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యంలో విశ్వసిస్తున్నావు, నీకు తీర్పు లేదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు, వాడికి ఇది వరకే తీర్పు తీర్చబడింది. ఇప్పుడు మనం వాక్యం బోధిస్తుంది ఎవరికో తెలుసా? ఈ 3వ ఏడుపులో పాతాళములో ఉన్న ఆత్మలకి. పాతాళములో నుంచి ఆత్మలు పైకి వచ్చినాయి, పరలోకంలో నుంచి ఆత్మలు కిందకు వచ్చినాయి. ఇప్పుడు పరలోక ఆత్మలేమో యేసుక్రీస్తు నామములో బాప్తిజాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు, అంగీకరిస్తాడు. వాడు పాస్టర్ అయినా, వాడు కొంత సంఘాలు కట్టినా, వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఒప్పుకొని, అతను తీసుకొని, అతని సంఘానికి ఇప్పించి, అతను ఆ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలని చెప్తేనే అతను వెలుగులో ఉన్నట్టుగా. ఏమా, అద్వితీయ కుమారుని నామము అతనికి బయలుపరచబడినది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకానికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. వాళ్ళ పాస్టర్లు ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసులు ఉండొచ్చు. ఉపయోగం ఏముంది? నీ సేవ పునాది మీద కట్టబడిన సేవ. వరదలు ఎన్నో రాబోతున్నాయి, రేపు నీ పునాది పంట మీద కట్టబడి ఉండాలి. సంఘానికి ఒక సౌండ్ డాక్టర్ ఉండాలి, ఒక బలమైన సిద్ధాంతం ఉండాలి. సంఘానికి ఈరోజు ఒక బలమైన సిద్ధాంతం ఎందుకు తెలుసా? అపోస్తులు బోధించిన బోధ. Oh.
ఉన్న సంఘాలు ఆ కాలములో పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు బోధను నిరాకరించారు. ఇతను ఎవరో బయలుదేరు, ఇతని బోధను మేము వినాల్సిన అవసరం లేదు. అద్వితీయ కుమారుని నామందు వారు విశ్వాసం ఉంచలేదు. ఆమె కన్యక గర్భవతి కుమారుని కనును, ఆమెకు యేసు అని ఒక పేరు పెట్టబడును. ఆ యేసే క్రీస్తు, ఆ యేసే మానవ దేహములో ఉన్న దేవుడు, ఆయనే క్రీస్తు. క్రీస్తు అనే ఒక మెస్సయ మానవ దేహములో ఉన్నాడు. ఆ మానవ దేహం పేరు యేసు, కానీ ఆయన మాత్రం క్రీస్తయి ఉన్నాడు. అపోస్తలు దానినే బోధించారు, ఈ యేసే క్రీస్తయి ఉన్నాడు, ఈ మానవుడిగా పుట్టిన ఈ యేసే పాత నిబంధన యెహోవా ఉన్నాడు. పాత నిబంధన యెహోవా మన కళ్ళ ముందు, అగ్నిస్తంభమైన దేవుడు మన కళ్ళ ముందు నడుస్తున్నాడు. ఈ బోధను తృణీకరించిన సంఘాలు ఆ కాలంలో చీకటి సంఘాలు. చీకటి నుండి నన్ను నీ వెలుగు బలమైంది. ప్రవక్తలు కూడా పరిపూర్ణత తీసుకురాలేకపోయారు. క్వారంటైన్లో పెట్టాల్సి వచ్చింది, మూతికి మాస్క్ వేయించాల్సి వచ్చింది, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించాల్సి వచ్చింది. కానీ కృపగలిగిన దేవుడు ఈ కాలానికి దిగి వచ్చాడు. చూడండి, ఇంకొక లేఖనం చూసుకుందాం. కుష్ఠరోగం వచ్చినప్పుడు కూడా ఆ కుష్ఠరోగం వచ్చిన వాడిని కూడా ఆ సోషల్ డిస్టెన్స్లో పెడుతున్నారు. దేవుని లేఖనాలు కొన్ని చూద్దాం ఈ మధ్యాహ్నం సమయంలో. హల్లెలూయా. లెట్ అస్ టర్న్ యువర్ పేపర్స్ లేవికాండము 15 పదిహేనవ అధ్యాయం చూడండి. లేవికాండము 15 అధ్యాయం. స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రుడు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకునో అది అపవిత్రము అయిపోద్ది. ఆమె దేని మీద కూర్చునో అది అపవిత్రమవును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు కూడా అపవిత్రుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఏంటి? ఈ కడగా ఉండటం ఏంటి? ఈ ఎడమగా ఉండటం ఏంటి? పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. అది మోషే యొక్క లా. ధర్మశాస్త్రము మోషే తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాంటే కడగా ఉండాల్సిందే. మీకు కుష్ఠరోగం వచ్చినా కానీ 14 రోజులు కడగా ఉండాల్సిందే. మీకు గడ్డు వచ్చినా కానీ స్రావం గారుతున్న ఎడలాది అతను అపవిత్రుడని, పైమూతికి మాస్క్ గుడ్డ కట్టుకొని నేను అపవిత్రుడు అపవిత్రుడని అతని నివాసము జన నివాసాలకు దూరంగా ఉంచాల్సిందే. సేమ్ ఈరోజు కూడా క్వారంటైన్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది? మాస్క్ ఎందుకు కట్టుకోవాల్సి వస్తుంది? సోషల్ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయవలసి వస్తుందంటే పాపము. పాపములో ఉన్నవాడే శిక్ష కలుగుడు, కానీ క్రీస్తు యేసునందు ఉన్న వానికి నో క్వారంటైన్, నో సోషల్ డిస్టెన్స్, నో ఫేస్ మాస్క్. ఫేస్ మాస్క్ చర్చిలు అవసరం లేదు. కరోనా వస్తే ఇంటి దగ్గర కూర్చో అంటే నీ దగ్గర పాపం ఉందని అర్థం. ఆమెన్. ఏమో పరిశుద్ధులకు కూడా రావచ్చేమో, నాకు అనవసరం. శరీరం బలహీనమైందే, నేను కాదనలేదు. కానీ మనం పాపం కింద లేము. ఐగుప్తులో రోగాలు ఉన్నాయి, కానీ మీకు నేను రాలేను. మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. ఈరోజు నా ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో కృపగా వచ్చిన దేవుడిలో మనకు స్వస్థత జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో కుష్ఠరోగానికి దేవుడు 14 రోజుల క్వారంటైన్స్ పెట్టట్లా, ఫేస్ మాస్క్ వేసుకోమని చెప్పట్లా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోమని చెప్పట్లా, కుష్ఠరోగి ఒకటి యేసు దగ్గరికి వస్తే ఇన్స్టెంట్ హీలింగ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా, పాపం కింద ఉన్నామా, కృపకి ట్రాన్స్ఫర్ అయ్యామా? ఇందాక నేను రైల్ ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు చర్చిలోంచి ఒక పాట వస్తుంది, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా బండి పా
ఇప్పుడు సంఘాల్లో పాపం ఉన్నది. పాపం ఎందుకు ఉన్నది తెలుసా? వాళ్ళు చీకటి బోధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపులే. ఈ కాలానికి పాస్టర్లు పెద్ద పాపులు. వాళ్ళు నడిపించే సంఘానికి సంబంధించిన విశ్వాసులు వీళ్ళ తర్వాత వాళ్ళు పాపులు. లవోదికే గుడ్డిది, గుడ్డిని గుడ్డలు లేని ధనం వృద్ధి చేసుకునేది, బిల్డింగ్లు కట్టుకునేది, నాకు గొడవలేదు అనేది ఇప్పుడు ఉన్న క్రైస్తవ సంఘాలు. ప్రైజ్ ది లార్డ్. నా గొర్రెలు నా స్వరమేట. ఈ లవోదికే కాలంలో కూడా వీళ్ళు వెలుగును ప్రేమించరు. ప్రియారా, వెలుగు అనగా దేవుని వాక్యం. ఆమేన్. అమ్మా, ఆ వాక్యం కృపాశక్తి సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యం భూమి మీదకి వచ్చినా కానీ తమ క్రియలు చెడ్డమైనందున వాళ్ళు ఆ వాక్యాన్ని ప్రేమించలేదు. కానీ చీకటి బోధలని ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు స్టిల్ దే ఆర్ డూయింగ్ సాక్రిఫైసెస్. వాళ్ళు బలులు అర్పిస్తూనే ఉన్నారు. పాప పరిహారార్థ బలి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది. లోక పాపాలను తీసుకువెళ్ళే పాప పరిహారార్థ బలి ఈయనే. ఈయనను మీరు నమ్మితే ఇక మీరు శిక్ష లేదు, ఇక మీరు శాపం లేదు, ఇక మీరు బరువు అనిపించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు రక్తం చిందించాడు కాబట్టి పౌలు అంటాడు, ఇక మీకు సున్నత అవసరం లేదు, ఇక మీకు ఆచారాలు అవసరం లేదు. ఇదిగో పండుగల యొక్క ప్రతిరూపము యేసుక్రీస్తులో, పస్కా పండుగ యొక్క ఆ నెరవేర్పు యేసుక్రీస్తులో జరుగుతున్న. దే ఆర్ స్టిల్ డూయింగ్ పస్కా పాస్ఓవర్. దే ఆర్ డూయింగ్ పాస్ఓవర్. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి మనుష్య కుమారుడుగా దిగి వచ్చాడు. మేఘస్తంభంలో దిగి వచ్చాడు. రెండవ రాత్రిలో దిగి వచ్చాడు. 1900 దిగి వచ్చాడు. స్టిల్ చర్చ్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్. స్టిల్ ఇప్పటికి కూడా స్వాభావిక శరీర ఆచారాలను సంఘం చేస్తూనే ఉంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు, ఏ విధానం లేదు, ఏ విధులు లేవు, ఏ తదులు తిదులు లేవు, ఏ ఆచారాలు లేవు, ఏ అమావాస్య పండుగలు లేవు. నువ్వెవడు రా బాబు ఇంకా అమావాస్య పండుగలు పెట్టడానికి? పండుగ రోజు ప్రార్థన. ఇంకెక్కడ అమావాస్య? యేసుక్రీస్తులో వెలుగు వచ్చిన తర్వాత ఇంకా అమావాస్య ఉందా? ఏమా అమావాస్య మనం పాటించవచ్చా? పౌర్ణమి దినాలని, అమావాస్య దినాలని, ఆషాఢ మాసాలని. ఇదే మాసం నాది నేను. ఆషాఢ మాసంలో మాంసం వండుకోకూడదు, ఆషాఢ మాసంలో పాడబద్దలు కలుసుకోకూడదు, ఆషాఢ మాసంలో ఏదేదో చేయకూడదు. బైబిల్ రాసింది ఆషాఢ మాసం అని. షో మీ వన్ రిఫరెన్సెస్. క్రైస్తవులు ఎందుకు ఆషాఢ మాసాలు ఆచరిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించుగా కాదు. ఇట్లాంటి బోధలు చెప్పాలి కానీ ఆషాఢ మాసం పిల్లని తీసుకెళ్తున్నాయి ప్రార్థన చెప్పి ఆశ గారంటే, ప్రభు ఆషాఢ మాసం పిల్ల పుట్టింటికి వెళ్తుంది ఆయన, పిల్లడు నట్టింటికి వెళ్తున్నాడు ప్రభు, ఇంకొక ఆమె ఏదో ఇంటికి వెళ్తుంది ప్రభు. ఏంది ప్రార్థనలు పాస్టర్ చేసేది? తెల్లడి కొట్లు వేసుకొని మరిమ్మ తల్లి మాల, మరిమ్మ తల్లి మాలకి పాస్టర్లు ప్రార్థన చేయటం, ఇరుముడి ఈ మధ్యలో ముడి వెనకప ముడి ఏ ముళ్ళు, ఈ ముళ్ళే తీసేసాడు దేవుడు. ప్రైజ్లాడు చెప్పండి. ముడి అంటే బంధించబడ్డ. నీకు ముళ్ళేసే దేవుడు? బంధించబడిన వాడిని విడిపించేదే పరిపూర్ణమైన దేవుని వెలుగు. నువ్వు ఇంకా బంధకంలో ఉన్నవారులారా రండి, చీకట్లో ఉన్నవారులారా రండి, ఆచారంలో ఉన్నవారులారా రండి, ధర్మశాస్త్రంలో ఉన్నవారులారా రండి, సున్నతిలో ఉన్నవారులారా రండి, పరిపూర్ణతలోనికి రండి. కృపా సత్య సంపూర్ణమైన వాక్యం. ఆఫ్ వాక్యం కాదు, ఈ కాలానికి వచ్చింది. 7 ముద్రలు తెరవబడిన తర్వాత ఫుల్ వాక్యం వచ్చింది మనకి. 7 స్క్వేర్ ఫీస్ట్ వచ్చింది ఇప్పుడు మనకి. 7 ఇంతల భోజనం వచ్చింది మనకి. 7 ఇంతల భోజనం తినటం చేత కదా నీకు. చూపించు నీ 7 ముద్రల పుస్తకం. మంగమ్మ మంగమ్మ అంటున్నా, నాగమ్మ తిను దాన్ని. అదే బైబిల్ అనుకోండి నాగమ్మ ఈ అట్లానే కొట్ట పట్టుకురా పట్టుకుంది. 7 ముద్రలు అంటే అసలు సంఘాలకి ఏం తెలుసు ఈరాజు? 7 ముద్రలా? ఒకసారి 7 ముద్రలు అని మనం మాట్లాడితే 7 ముద్దులు అని వచ్చింది. 7 ముద్దుల గ్రంథమే అది. ఎవడు చదువుతాడు 7 ముద్రల గ్రంథం?
ఏడు సంఘకాలు ఎవరు చదువుతారండి? ఏ చర్చిల్లో ఉన్నాయి ఇప్పుడు ఆ పదాలు? 1963లో రెండవ రాకడ అదే, అది ఎక్కడ? సన్సెట్ పర్వతం జాన్బాడ్లో ఉంటుందా? ప్లూరాడ్లో ఉంటుందా? దేవరకొండ ఆ కొండలు కాదు, అది సన్సెట్ సియోన్ కొండ. చూసావా దర్శనాన్ని? అందుకని చూడండి, దేవుడు సామాన్యతలో తన కార్యాలు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడమ్మా? వెరీ సింపుల్. లోకపాపములను మోసిపోయే దేవుడు గురిపిల్ల ఈయనను వెంబడించండి. అంటే ఆ కాలానికి ఇంకా ప్రవక్త పరిచర్య కూడా ముగించబడినది. అది ఏ బాప్తిస్మకుడైనా యోహాను పరిచర్య. అంటే మలాకి 3వ అధ్యాయం క్లోజ్, మలాకి 4వ అధ్యాయంలో ఆయన పరిచర్య హాఫ్ ముగించబడింది. బాప్తిస్మకుడైనా ఏలియా పరిచర్య, ఇదిగో ఇక నన్ను కాదు వెంబడించాల్సింది, లోక పాపమును మోసుకుపోతున్నారు దేవుని గొర్రెపిల్ల. ఈయన పస్కా పశువై ఉన్నాడు, ఈయన ఒక పాస్ఓవర్ ల్యాంబ్ ఉన్నాడు. ఈయన వెంబడించండి, ఈయన వెంబడించండి. ఆమేన్. ఈరోజు క్వారంటైన్లో ఎందుకు క్రైస్తవుడు పెట్టబడుతున్నాడు? క్రైస్తవుడు క్వారంటైన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈరోజు క్రైస్తవుడు ఎందుకు భయపడుతున్నాడు కరోనాకి? ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఫేస్ మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది? ఈరోజు క్రైస్తవుడు ఒక దేవుని విజేత, ఇతను లైన్లోకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవటమా? అంటే నీ దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మలేకపోతున్నావు. పౌరు గారు అంటున్నాడు, బ్రతుకుట చావైతే పోదో ఎవరో మాట్లాడుతున్నారు. పిల్లలు స్కూల్కు రావాలన్నా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాలేజీలో ఒక సహోదరి వచ్చింది ఈరోజు, అయ్యా మా బాబు కాలేజీకి వెళ్ళాలంటే ఆ సర్టిఫికెట్ చూపించాలంట, గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్ళి 1400 రూపీస్ ఇచ్చి వ్యాక్సిన్ వేయించుకొని బాబు ఆ సర్టిఫికెట్ కాలేజీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అంటే సబ్మిట్ చేస్తున్నాడు. అది సబ్మిట్ చేసినప్పుడు కాలేజీ వాళ్ళు చూసి, ఎస్ హీ వాజ్ వ్యాక్సినేటెడ్ అండ్ హీ హ్యాస్ ఎ పర్మిషన్, వీ విల్ అలో హిమ్. నువ్వెవరు అలో చేయడానికి? లోక మర్యాదలు క్రైస్తవుడు అని మర్చిపోయావా? వ్యాక్సిన్ వేయించుకోవటం తప్పంటల్లా నేను, కానీ దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం తప్పంటు. వాక్యాన్ని విశ్వసించకపోవటమే పాపం అన్నాడు ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెనన్. నువ్వు దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మట్లేదు? క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్ష విధి? ఎస్ బ్రతుకుంటే క్రీస్తే, చావైతే ఏంటి? ఈ శరీరం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటేనేమో కరోనా రాదని నమ్ముతున్నావు, యేసుక్రీస్తునామములో బాప్తిజం తీసుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, ఎందుకు నమ్మవు? డాక్టర్లు చెప్పిందైతే నమ్ముతావు, గ్రామం చెప్పిందైతే నమ్ముతావు, అధికారులు చెప్పిందైతే నమ్ముతావు. ఆధార్ కార్డు తీసుకొని పోతున్నారు, పత్రాలు తీసుకొని పోతున్నారు, వ్యాక్సిన్ వేయించుకొని వస్తున్నారు. ఎంత బుద్ధిమంతులు క్రైస్తవులు! నేను అన్నిటి గురించి మాట్లాడుతున్నా, పాపం వాళ్ళకి ఏం తెలియదు. నేను ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా, పాపం వాళ్ళకి ఏం తెలియదు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. కెన్ ఐ ఎంటైర్ మెసేజ్ పాస్టర్ షుడ్ బి వ్యాక్సినేటెడ్? ఒక దేవుని జీవముగల కుమారుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? దురాయి మైదానంలో వ్యాక్సిన్ పెట్టాడంట నెబుకద్నెజర్, ఒక పెద్ద స్టాట్యూ. అదేంటంటే కోవిషీల్డ్ కోవాక్సిన్. మేము చాలానైనా చేస్తాం కానీ వ్యాక్సిన్ వేయించుకోము అనగలుగుతారు మీరు? దురాయి మైదానంలో ఏం పెట్టాడమ్మా నెబుకద్నెజర్? తన బొమ్మ, దానియేలు బొమ్మనో నెబుకద్నెజర్ బొమ్మనో ఎవరిదో ఒక బొమ్మ, పెద్ద బొమ్మ పెట్టాడు. ఆ బొమ్మను అందరూ నమస్కారం చేయాలి. మరి దేవుని బిడ్డలకు వివేచించాడు దేవుడు, వీ షుడ్ నాట్ గో ఎనీ గవర్నమెంట్ రూల్స్. ఆల్దో వి
are the employees in this government, but we should never do such a nonsense. No volunteer way, no Christ volunteer way. నీ వాలంటీర్ పోస్ట్ ఉండాలంటే నువ్వు యూ షుడ్ బి వ్యాక్సినేటెడ్, నువ్వు వ్యాక్సిన్ వేసుకోవాలి. గవర్నమెంట్ రూల్ ఇచ్చింది, నువ్వు వ్యాక్సిన్ వేసుకొని జాబ్ చేస్తావా, వ్యాక్సిన్ వేసుకోకుండా జాబ్ మానేసి వేసుకోమని కనపరుస్తావా? 5000 రూపాయలు ఉద్యోగం ఉంటే ఎంత, ఉంటే ఎంత? 8000 రూపాయలు ఉద్యోగం ఉంటే ఎంత, ఉంటే ఎంత? మరి వాక్యం చెప్తున్నానే మిమ్మల్ని, మీరు వేసుకోండి వేసుకోకూడదు అనేది నా బోధ కాదు, నేను వాక్యం పొందుతున్నాను. నీ కన్సర్న్ ఏంటి అసలు, నీ కన్సర్న్ ఏంటి, నీ నిశ్చయత ఏంటి? దైవ నిశ్చయత కలిగి ఉండు. నీ కారణం పుస్తకం, నువ్వు దైవ నిశ్చయత కలిగి ఉండాలా? ప్రతిదానికి అల్లా తప్ప గోంగూరలాగా వాళ్ళ లైన్లో ఉన్నాడు, వీళ్ళ లైన్లో ఉన్నాడు. నువ్వు ఎవరివి, వాడెవరు? వాడు రక్షణ ముద్ర లేనివాడు, వాడు పరిశుద్ధాత్మ ముద్ర లేనివాడు, వాడు దేవుని రక్తం కింద లేనివాడు, వాడు ఈ కాలపు వర్తమానంలో లేనివాడు. వాడిపోయి లైన్లో నుంచుంటాడు, వాడిపోయి వ్యాక్సిన్ వేయించుకుంటాడు. నువ్వెవరివి? క్రీస్తు రక్తం కిందకి వచ్చిన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధాత్మ ముద్ర కిందకి వచ్చినవాడు. నేను దండం పెట్టను ఆ వ్యాక్సిన్కి, నేను ఆ బొమ్మకు దండం పెట్టను. మా చర్చిలో చిన్న విశ్వాస చెప్తుంది, సత్య సత్యాన్ని బతుకుతా బతుకున్నా నేను వేయించుకున్నా ఆ వ్యాక్సిన్ అంటాను. శబాష్, చప్పట్లు కొట్టండి ఒకసారి. మీకులాగా బైబిల్ చదివే జ్ఞానం లేదా మోటిది? ఏ చిన్న చిన్న విషయాలు దేవునికి నమ్మకంగా లేకపోతే ఎట్ట అండి? అంటే మీరు వేయించుకున్నారని కాదు, తెలియక వేయించుకున్నారు, దానివల్ల ఏలేదు. ఒక అమ్మాయి నిన్న చర్చిలో అదే చెప్పారు, పిడుగురాళ్ళలో వాకింగ్ చెప్తుంటే, పాస్టర్ గారు నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఏం కాదు, విషమకరమైనది ఏం తాగినా నాకు హాన్ చేయదని ఇంక నువ్వు నమ్మటమే. ప్యాకేజీ రెండింటికి ఉంది. ఫస్ట్ ఏంటంటే నువ్వు నమ్మాలా, ఆమె తెలియక చేయించుకున్నావు. ఇప్పుడు చాలా సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే, వ్యాక్సిన్లో ఎటువంటి ఆ అథెంటికేషన్ అదేంటంటే అప్రూవల్ అవ్వని వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు మనుషులు. ఒట్టి నీళ్లు నీళ్లు తప్పితే ఏమి లేవు అని వాదనలు. క్లారిటీ లేదు ప్రభుత్వాలకి, గవర్నమెంట్ క్లారిటీ లేదు. కరోనా ఎందుకు వచ్చిందో నువ్వు బైబిల్ తెలిసి ఉండాలా. కరోనా ఎందుకు వచ్చిందని నీ పక్క ఇంట్లో నిన్ను అడిగారనుకో, క్రైస్తవుడు లేచిన కాంచి మీరు మందిరాలకు వెళ్తారు, కరోనాకి బైబిల్కి ఏమైనా సంబంధం అంటే ఎగ్జాక్ట్గా ఉంది. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు కూడా వస్తాయని బైబిల్ చెప్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దేర్ విల్ బి పెస్టిలెన్సెస్, తెగుళ్ళు వస్తాయి. ఆయన ముందుగానే తెగుళ్ళు వస్తున్నాయి. ఏ హబక్కూకు రాసిన పత్రిక ఒకసారి రెండు 3వ అధ్యాయం, ఆయన ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి. నడుస్తున్నాయా? తెగుళ్ళను పంపిస్తుంది ఆయన. ఐగుప్తుకు రానిచ్చిన తెగుళ్ళు మీకు రానీయను, ఐగుప్తులోకి రానిచ్చిన మరణాన్ని గోషేణలో ఉన్న ప్రజలకు నేను రానీయను, లోకంలో ఉన్న కరోనాని దేవుని బిడ్డలైన మీకు నేను రానీయను. నీ దగ్గర ఏ పాపం ఉందో యు షుడ్ బి కరెక్ట్, నువ్వు సరి చేసుకో. ఆమేన్. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనుడు అవుతున్నావు? నీ రోగ నిరోధక శక్తి ఏంటి? నువ్వు తీసుకునే డైటా? నీ రోగ నిరోధక శక్తి ఏందమ్మా? రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరగాలంటే తేనె తినంటే తేనె డబ్బా కొనుకొచ్చుకుంటాం. ఇమ్యూనిటీ పెరగాలంటే కందిపప్పు బాగా తినమంటే కందిపప్పు తెచ్చుకుంటున్నాం. ఇమ్యూనిటీ బాగా పెరగాల షుగర్ తగ్గాలంటే తిప్పతీగా ఆకు తెచ్చుకుంటున్నాం. ఇమ్యూనిటీ పెరగాల ఏదంటే అదే పుట్టకుక్కల కూర తినండి, ఇమ్యూనిటీ పెరిగింది. పసుపు పాలల్లో వేసుకొని తాగండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఖర్జూరాలు తినండి, ఇమ్యూనిటీ పెరుగుతాయి. సూపర్ మార్కెట్లు పెరిగిపోతున్నాయి, బిజినెస్లు పెరిగిపోతున్నాయి, తింటమ పెరిగిపోతుంది, రోగాలు మాత్రం తగ్గట్లా. రోగ నిరోధక శక్తి ఎలా వస్తుందన్నా? వాక్యములో నుంచి రోగ నిరోధక శక్తి వస్తుంది. నేను ఐగుప్తు రోగాలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల. ఐగుప్తులకి ఇమ్యూనిటీ లేదు, కానీ హెబ్రీ పిల్లలకి ఇమ్యూనిటీ ఉంది. మన ఇమ్యూనిటీ ఎవరు? యేసు రక్తమే ఇమ్యూనిటీ. రోగ నిరోధక శక్తి యేసు రక్తం అని నేను నమ్ముతున్నాను. నేను పిచ్చిపోదలు చేయట్లే ఈ రాత్రి. ఎస్, నాకు యేసు రక్తం ఆపాదించబడినది, అప్లై చేసుకుంటున్నా యేసు రక్తాన్ని.
నా కళ్ళకు అప్లై చేసుకుంటున్నా, నా మూతికి అప్లై చేసుకుంటున్నా, నా పళ్ళకు అప్లై చేసుకుంటున్నా, నా అవయవాలకు అప్లై చేసుకుంటున్నా. నాకెట్టాగా కృపండదు. ఈ నిలువు ద్వారానికి నేను పూసుకోవాలి రక్తాన్ని, ఈ అడ్డ ద్వారానికి నేను రక్తం పూసుకోవాలా. నిలువెళ్తూ వాక్యములో నేను ముంచబడాలా. నీలో వాక్యం ప్రవహిస్తున్నప్పుడు, నీలో అగ్ని ఉన్నప్పుడు తెగులు ఎట్లా వస్తుంది? దురాయి మైదానంలో వ్యాక్సిన్ పెట్టారంట కోవిషీల్డ్. రేపొద్దున అందరు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సచివాలయం ఎదురుగా మీరు లైన్లో నిలబడినట్టయితే, అన్న నిన్ను తెలుసా నీకు ఆనందయ్య మందిస్తున్నానంటే పిల్లగాడు లేగబడ్డాడు. ఆనందయ్య మందు కావాలా, ఏసయ్య మందు కావాలా? నెల్లూరు ఆనందయ్య కృష్ణపట్నం అనేది క్లిక్ అయిపోయింది. మరి ఏసయ్య 2000 సంవత్సరాల క్రితమే క్లిక్ అయ్యాడు. నువ్వు ఆనందయ్య దగ్గరికి వెళ్తావా క్రైస్తవుడా, ఏసయ్య దగ్గరికి వెళ్తావా? వాక్యం కావాలా నీకు, ఆనందయ్య చెట్ల మెడిసిన్ కావాలా? అసలు చెట్లు పుట్టించినోడు ఎవడు, ఆనందయ్యని పుట్టించినోడు ఎవడు? నేను విమర్శ చేయట్లా, ఎవరు స్వస్థత వాళ్ళదే, ఎవరు ఆరోగ్యం వాళ్ళదే. లైన్లో పోయి నుంచుంటున్నారండి బ్రతకాలని. ఇంకా నువ్వు బ్రతకడానికి కృపించేది, నువ్వు బ్రతకమంటే బ్రతకమంటే నీకు ఒక ఆయన చెప్పాలి, ఆయన ప్రభువు యేసుక్రీస్తు. ఆయుష్ ఆయనది, ఆశీర్వాదం ఆయనది, అంతేనా? ఒక్కని పాడండి. ఎందుకంటే లోక పాపాలను మోసుకుపోయిన దేవుడు గొర్రె పిల్ల. పాపం వలన వస్తున్న మరణం, పాపం వలన వస్తున్న జీతం ఏంటి? ఇప్పుడు చదవండి 40 వచనం మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన ఎందుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, అసలు కుష్ఠరోగిని సమాజంలో రానిస్తారా? పాత నిబంధన ప్రకారం సమాజానికి దూరంగా ఉండాలి, క్వారంటైన్లో పెట్టాలి 14 రోజులు. పొడ వస్తే అబ్జర్వ్ చేయాలి యాజకుడు, 7 దినాలకు ఒకసారి 7 దినాలకు ఒకసారి. అబ్జర్వ్ చేసిన తర్వాత అతన్ని క్వారంటైన్లో పెట్టిన తర్వాత అతని నివాసం తీసుకెళ్ళి జనాలకు దూరంగా సోషల్ డిస్టెన్స్లో పెట్టిన తర్వాత అతని పెదవికి పై పెదవికి మాస్క్ కట్టించిన తర్వాత మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత సమాజంలో జెంటర్స్ చేసేవాడు. మోషే ప్రవక్త కాలంలో మోషే ప్రవక్తే దగ్గరుండి యాజకులను నియమించి పాడెములో ఇజ్రాయెల్ ప్రజలకు అటువంటి కట్టడల నియమములు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కానీ కృప కలిగిన దేవుడు భూమిని దిగి వచ్చిన తర్వాత కుష్ఠరోగం వచ్చి డైరెక్ట్గా అతన్ని కలుసుకున్నప్పుడు కనికర పడి చెయ్యి చాపి వాడిని ముట్టుకోలేను కట్టించబడుతున్నాడు.
కరోనా రోగులు ముట్టుకోగలుగుతావా? కూరగాయలు తెచ్చుకుంటే కడుపుడే, కాయలు తెచ్చుకుంటే కడుపుడే, బయటికి వెళ్ళి వస్తే నీ మొహం కడుపుడే, నీ అవయవాలు కడుపుడే, కడుపుడే కడుగుడు. పాపముల నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నీ పాపాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కడుగుకోవడం మాత్రం జనాలు అది అర్థం కాదు. అందరూ చెప్పండి, లేచి లేచి నీ పాపాలని కడిగేసుకోవాల్సింది. ఏంటిది? మూతిని కాదు, ముక్కును కాదు, నాలుకను కాదు, నువ్వు తెచ్చుకున్న పండ్లు కూరగాయలు వాటిని కాదు, అన్నిటికీ ఏంటిది? డబ్బులకు కూడా శానిటైజరే, మనుషులకు కూడా శానిటైజరే. సూపర్ మార్కెట్కి వెళ్తే అయ్యా అని పెట్టాలి, అనగానే కట్టడు. ఏం చేస్తామ్మా పాపం? నువ్వు చేతులు క్షారముతో కడుక్కున్నా కానీ ఆ పాపం జబ్బు పోదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం శానిటైజర్ కూడా నిన్ను స్వస్థపరచలేదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదవండి అమ్మా. నువ్వు క్షారము రాసుకున్నా, నువ్వు సబ్బు అప్లై చేసుకున్నా, అసలు లోపలున్న పాపం పోకుండా చేతులతో నువ్వు ఎన్ని రుద్దుకున్నా, ఎన్ని కడుక్కున్నా వ్యర్థమే. అంతేనా? చేతుల్లో ఏముంటుంది? లోపల నుంచి వచ్చేది మలినపరిచేది. లోపలున్న పాపం సంగతి ఏంది? పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం. నువ్వు పాపము ఎందుకు వచ్చింది? నువ్వు ఏదైనా వనములో ఏ పాపం లేదు, ఎందుకు వచ్చింది పాపం? పాపమునకున్న మరణము బలము ఏంది? ధర్మశాస్త్రం. దాన్ని కొట్టివేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఏం చదువుతున్నారయ్యా? ఆ ఇర్మియా 2లో ఉంది కదా, నువ్వు క్షారము రాసినా, నువ్వు శానిటైజర్ చేసుకున్నా, నువ్వు సోప్ అప్లై చేసినా, నువ్వు చేతులు కడిగేసుకుంటావు కానీ హృదయం కడిగేసుకోవాలి కదా. ఆ పాపం అక్కడే ఉన్నది. ఆ పాపం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు నామమును ఒప్పుకోకపోవటం, అద్వితీయ కుమారుని నామమును ఒప్పుకోకపోవటం, వెలుగును ప్రేమించకపోవటం, నువ్వు చీకటి బోధలనే ప్రేమించటం. ఈరోజుకి క్రైస్తవులకు కరోనా ఎందుకు వస్తుంది? క్రైస్తవుడికి రావటం ఏంటండి? క్రైస్తవుడికి రావటం ఏంటి కరోనా? క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు. వాక్యం అది కాదా? వాక్యంలో ఉన్నోడికి శిక్ష ఏంటి? వాక్యంలో ఉన్నోడికి తెగులేంటి? ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము బాధలలో నాకు నెమ్మది కలుగజేస్తుంది. నిన్ను స్వస్థపరిచేది నేనే. అపోలో డాక్టర్ కాదు, లలిత హాస్పిటల్ కాదు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ కాదు. 7 లక్షలు ఇస్తే క్వారంటైన్లోంచి బయటకు వచ్చాం సార్. 7 లక్షలు కాదు నిన్ను కాపాడేది. అసలు క్రైస్తవుడికి శిక్ష లేదు. ఏ శిక్ష లేదు, ఏ విధానం లేదు, ఏ ఆచారం లేదు. భయపడకము, నేను నిన్ను నీకు తోడుగా ఉన్నాను. చూడండి, కుష్ఠరోగి వచ్చాడు, కుష్ఠరోగి రాగానే టచ్ చేశాడు, క్వారంటైన్లో పెట్టలా టచ్ చేశాడు, ముట్టాడు, ఆమేన్ చెయ్యి చాపాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ వద్దు, చెయ్యి చెయ్యి కలపకురా. మా పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఈని రక్తం వచ్చింది పోయిన సంవత్సరం అంతా. ఏదన్నా పాట అదేనా? చెయ్యి చెయ్యి కలపకురా. ఏది ఇంకా నాకు రాదు అంతకంటే. రోజు ఇలాగ తెచ్చేవాడు, చెయ్యి కలిపాడు ఆయన, గట్టి చాపట్లు కొట్టండి. ఇప్పుడు అంటున్నారు గవర్నమెంట్, నో షేక్ హ్యాండ్స్, ఓన్లీ దండాలు. దండాలు ఎందుకంటే యేసుప్రభు దండం పెట్టలేదు, గుళ్ళో దండం పెట్టలేదు, పాపాలకు దండం పెట్టలేదు, శాపాలకు దండం పెట్టలేదు, మారు మనసు పొందలేదు, ఒప్పుకోలేదు, అందుకే రోగాలు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభు మమ్మల్ని కరుణించింది కాక మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. షేక్ హ్యాండ్ ఇచ్చాడండి, పట్టుకున్నాడండి. కుష్ఠరోగిని ఎవరు పట్టుకోరు. క్వారంటైన్లో పెట్టాలా, మాస్క్ వేయించాలా, వాడి సోషల్ డిస్టెన్స్లో పెట్టాలా, వాడి కొంప తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలా, వాడి కొంప వేరే వాళ్ళ కొంపలకి అతకకూడదు, పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. ఇది ధర్మశాస్త్రం, ఇది పాపం. పాపానికి ఆ బలం ఉంది, కానీ యేసుక్రీస్తు పాపి కాడు కాబట్టి ఆయన కనికరపడ్డాడు. గట్టి చప్పట్లు కొట్టండి. కుష్ఠరోగి మీద కనికరపడి, చెయ్యి చాపి, షేక్ హ్యాండ్ ఇచ్చి, వాటిని టచ్ చేసి, నా కష్టమే, యూ విల్ బి హీల్డ్, నువ్వు శుద్ధుడివి కమ్మని వాళ్ళతో చెప్పాను వెంటనే. అమ్మా సిట్రోజన్ వేసుకున్నాడా? ఏమా అజిత్రోమైసిన్ వేసుకున్నాడా? లేకపోతే బ్యాక్టీరియల్స్ అవన్నీ తగ్గించే అవన్నీ వేసుకున్నాడా? యాంటీ బ్యాక్టీరియాస్,
ఆ డ్రగ్స్ వేసుకున్నాడా, పాలిపియర్ అనే ఆ వ్యాక్సిన్ వేసుకున్నాడా, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వేసుకున్నాడా? అయ్యా నువ్వు మన పరమ వైద్యుడైన యేసుప్రభు వారు ఆయన ఆయన స్క్రిప్ట్లో నుంచి కోవిషీల్డ్ వాడు, కోవాక్సిన్ వాడు, రెమ్డెసివర్ వాడు, ఏది అనుకుంటే అది వాడు అని అన్నాడా? స్వస్థపరిచే యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరిచేది రెమ్డెసివర్ కాదు, నిన్ను స్వస్థపరిచేది కోవిషీల్డ్ కాదు. ఇప్పుడు ఫోన్లు చేసుకున్నారు అందరూ, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, కోవిషీల్డ్ మంచిదా, కోవాక్సిన్ మంచిదా? నీ బొంద మంచిది, అపోస్తల బోధ మంచిది. ఆమెన్ చెప్పరా? బాప్టిస్ట్ బోధ మంచిదా, లూథరన్ బోధ మంచిదా, పెంతకోస్త బోధ మంచిదా? బలిష్ఠుడైన దూత వర్తమానం మంచిది. ఈ అడుగుతారా, రెమ్డెసివర్ మంచిదా, అజిత్రోమైసిన్ మంచిదా, సిట్రోజిన్ మంచిదా, లింసిట్రోజిన్ మంచిదా? దాంట్లో డ్రగ్స్లో రకాలు, మళ్ళీ విటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటే అసలు ఇంకా మంచిది, విటమిన్ సి రోజు నవిలితే ఇంకా మంచిది, తులసాయికి గేదె నవిలినట్టు నవ్వితే ఇంకా మంచిది. ఏంటండి ఇది? మానవుడు బ్రతికేది దేవుడు వాళ్ళకిచ్చాడు. ఒక అబ్బాయి నాకేదో వాట్సాప్ పెట్టాడు, ఏదో అన్న ఫుడ్ తీసుకుంటావా అని, ఇంగ్లీష్ రాక సరిగ్గా, ఏదో ఫుడ్ అండి అది, ఏదో జెనెటిక్ ఏదో ఆరోగ్యకరమైన మా ప్యాకేజీలోకి వస్తావా? చర్చికి వెళ్ళే విశ్వాసం అడుగుతున్నాడు. ఆరోగ్యమైన ప్యాకేజ్ తింటున్నాక రోజు ఆరోగ్యం నీకు ఎట్ట వస్తుంది? ఆయన మాటలకు శ్రద్ధగా విని వాటి మీద నీవు దృష్టి నిలిపి ఆ వాక్యాల ప్రకారం మీరు జీవిస్తే అంతకు మించిన విటమినైజ్డ్ ఫుడ్ నీకు అవసరం లేదు. దేవుడు వాక్యమే విటమినైజ్డ్ ఫుడ్, మినరల్స్ ఉన్నాయి, విటమినైజ్డ్ ఫుడ్ ఉంది, ఇమ్యూనిటీ ఉంది, దాంట్లో రోగ నిరోధక శక్తి ఉంది, దెయ్యాలు పోయే శక్తి ఉంది, చీకటి పోయే శక్తి ఉంది, శాపాలు తగ్గించే శక్తి ఉంది, పాపాలు తీసివేసే శక్తి ఉంది, నరకమును తప్పించే, పాతాళమును తప్పించే, ఓ ప్రతి విధమైన తెగులు తప్పించే శక్తి వాక్యానికి ఉంది. ఆ వెలుగు నీ దగ్గరికి వస్తున్నప్పుడు ధృవీకరించబాకు, అది సాయంకాలపు వెలుగుగా నీ దగ్గరికి వస్తుంది. ఈ కాలానికి అది జకర్యా 14:4-7 భాగంగా ఈ అంత్యకాలానికి నీ దగ్గరికి పరిపూర్ణమైన ఒక వాక్యం దిగి వస్తున్నది. నువ్వు ఆ వాక్యాన్ని ధృవీకరించి నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్వస్థం అనుకుందామని, నువ్వు ఏ అపోలో హాస్పిటల్కి వెళ్ళి స్వస్థం అనుకుందామని, నువ్వు ఏ డ్రగ్స్ వాడిని నువ్వు బ్రతికించుకుందామని, నీ వాక్యమే నన్ను బ్రతికించు. ఇందాకనే 108 దేశాల్లో ముంచుకొస్తున్న కాడు లేదు, ఫ్లైట్స్ అన్ని తిరగట్ల, రాత్రి చెప్పే కదా, ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి, తోలేవాళ్ళు లేదు. వాళ్ళని ఏమంటారంటే పైలట్స్, పైలట్స్కి ఏమైందిరా నాయన అంటే, పైలట్స్కి వ్యాక్సిన్ వేసారు కదా, వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయట్లా, దే బికెమ్ డిజైబుల్, వాళ్ళకి డిజైబిలిటీ వచ్చింది, అంగవైకల్యం వచ్చింది. ఇంకేడ ఫ్లైట్ నడిపేది, కాళ్ళు ఆడ, ఇంకా చేతులు ఆడ, పైలట్స్ లేరు, ఫ్లైట్స్ రన్ అవ్వట్లా, ఎయిర్పోర్ట్సే మూసేశారు, ఇంక ఇన్కమ్ ఆడ ప్రభుత్వాలకి, ఆర్థికంగా నష్టం అమ్మా, ఆర్థికంగా దేశం దివాలెత్తుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఆధారపడాల్సిందే, జీతాలు ఇవ్వాలన్నా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా, ఒక మనిషి ఏది చేయలేడు ప్రియులారా. ఆ మనిషిని బలపరిచే దేవుడే చేయగలగాలి ఏదైనా. ఒక మనిషిని డాక్టర్ స్వస్థపరచలేడు, యేసుక్రీస్తే స్వస్థపరచాలా. అట్లని నేను గుడ్డిగా మందులు వేసుకోవద్దని చెప్పట్లా, ఆమేన్. అట్లని గుడ్డిగా నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లా. డాక్టర్లకు జ్ఞానం ఇచ్చాడు, ప్రకృతిలో మందు పెట్టాడు, కానీ వీటన్నిటికంటే మన నిశ్చయత దేని మీద ఉండాలంటే, మన అష్యూరెన్స్ దేని మీద ఉండాలంటే, దేవుని వాక్యం మీద ఉండాల. దేవుని వాక్యం చదువు రోజు. రోగం ఎలా వస్తుందో, ఏ తెగులు నీ గుడారం నేను సమీపించను. నేను నీ గుడారం అంటే ఏం తెలుస్తా, నీ శరీరము. వాగ్దానం చేశాడా, నమ్ముతారా వాగ్దానాన్ని? లేఖనం అలా చెప్తుందా, ఏ తెగులు, ఏ రోగము నీకు, నీ సంకటములన్నింటినీ కుదురుచువాడు. ఇంగ్లీష్ బైబిల్ అంటే తెలుసా, నీ డిసీజులన్నింటినీ స్వస్థపరచువాడు అని ఉంది. తెలుగు బైబిల్ ఏమో, నీ సంకటములన్నీ కుదురుచువాడు. ఇంగ్లీష్ చదవండి దాన్ని,
నీ వ్యాధులన్నిటిని పరిహరించువాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ కరోనా ఆల్సో, ఈవెన్ దో ఇట్ ఈస్ COVID-19 ఆల్సో, ఈవెన్ దో బ్లాక్ ఫంగస్ ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉన్నదైనా రాబోనదైనా రోగమైనా ఎత్తైనా లోతైనా మరణమైనా జీవమైనా ఆయన ప్రేమలో నుంచి నిన్ను విడబీసేది. విడదీయగలరా ఎవరైనను మరి నాకు ఇష్టమే. షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కనికరపడ్డాడు, టచ్ చేశాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కమ్మని వానితో చెప్పగా వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచిపోయాను. వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితో ఏమి చెప్పదు సుమి, నువ్వు వెళ్ళి సంఘం ఉండదు, సేవకుడు ఉంటాడు, ఆ సంఘము సేవ దానికి ఒక నియమం ఉండదు, నీ దేహాన్ని నీ పాస్టర్కి చూపించి నువ్వు హీల్ అయినందుకు నువ్వు శుద్ధుడైనందుకు ఆ మోషే ఏదైతే ఒక కానుక సమర్పించమని నీకు ఖండితంగా ఒక ఆజ్ఞను చెప్పాడో అయితే దాన్ని నువ్వు చేయాలి. వాడిని మొదలేశాడు, స్వస్థ చేసిందిరా బాబు, నేను దైవజనుడైన మోషే ద్వారా ఒక ఆజ్ఞ రాపించాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మారుతూనే ఉంటుంది, సూత్రం వెంబడి సూత్రం మారుతూనే ఉంటుంది. మోషే ఒక కానుక నియమించాడు శుద్ధిని పొందిన తర్వాత. అరే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు కానీ దేవుని మందిరంలో దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇవ్వాల్సింది. దేవుని మందిరంలో ఖచ్చితంగా ఉంటే థర్డ్ వేవ్ కాదు కదా, ఫోర్త్ వేవ్ కాదు కదా, ఎన్ని వేవులు వచ్చినా మన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నువ్వు నా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, నా కట్టడలను శ్రద్ధగా వినాలి, నా నియమములను నువ్వు శ్రద్ధగా నా వాక్యమును కరెక్ట్గా చేస్తే నీకు ఐగుప్తు రోగాలు ఏవి నేను రాని అని. నా వాక్యాన్ని ఎక్కడ తప్పిపోద్దో క్రైస్తవ సంఘం, ఎక్కడ అపోస్తల బోధన తప్పిపోద్దో, ఎక్కడ అద్వితీయ కుమారుని నామంను ఏ సంఘం విశ్వసించదో, వాళ్ళకి మరణం అన్నది, వాళ్ళకి నిత్యత్వం లేదు, వాళ్ళకి ఏదేని యొక్క ఆరాధన తిరిగి వాళ్ళకి అనుగ్రహించబడదు, వాళ్ళకి 1000 పరిపాలన లేదు, వాళ్ళకి నిత్యమైన ఏదైనా లేదు, వాళ్ళకి నిత్యమైన కృప లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? ఈరోజు సింపుల్గా చూసుకోండి దేవుడు వాక్యాన్ని. దేవుడు సామాన్యతలో ఉన్నాడు, దేవుడు తన యొక్క వాక్యంలో ఉన్నాడు, దేవుడు తన యొక్క నియమంలో ఉన్నాడు. నువ్వు ఆయన డిసిప్లిన్ కిందకి రా, నువ్వు ఆయన నియమం కిందకి రా, నువ్వు ఆయన బోధ కిందకి రా, నువ్వు ఆయన యొక్క ఘోషణ కిందకి రా, నువ్వు ఆయన రక్తపు ముద్ర కిందకి రా, నువ్వు ఆయన పరిశుద్ధాత్మ ముద్రలో ముద్రించబడు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజంలో నువ్వు మండు. నీకెట్ట రోగం వస్తుంది, నీకెట్ట రోగం వస్తుంది? ఏ సింహము దానియేలుని ఏం చేసింది? ఏ అగ్ని ఇబ్రీ పిల్లల్ని కాల్చేసిందా? ఏమా మాట్లాడరేంటి? ఎబ్రీ పిల్లలు తగలబడి చచ్చారు అగ్నిలో. వాళ్ళ కన్సర్న్ ఏంటి? వాళ్ళ నిశ్చయత ఏంటి? వి హ్యావ్ ఏ గాడ్, ద ఇమ్మానుయేల్ ఈజ్ విత్ అస్, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడి శక్తి మాకున్నది, ఇమ్మానుయేల్ మాకున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అగ్ని జ్వాలలైనా జలములలో పడి లేఖనం తెలుసా? కరోనా నన్ను ఏం చేయదు, థర్డ్ వేవ్ నన్ను ఏం చేయదు, ఏది ఏమాత్రం మీకు హాని? వాక్యాన్ని నమ్మండి సార్, వాక్యాన్ని నమ్మండి. వ్యాక్సిన్ కాదు నువ్వు నమ్మాల్సింది. యూ షుడ్ బిలీవ్ ద ప్రామిస్. వాక్యాన్ని నమ్మవు, అమూల్యములైన వాగ్దానములు అత్యంతమునవి వాటిని మనము నమ్మిన యెడల. దేవుని మహిమను చూస్తాం. నువ్వు నన్ను నమ్మితే, నా వాగ్దానాన్ని నమ్మితే, నా వాక్యాన్ని నమ్మితే, యు షుడ్ సీ, నువ్వు నా యొక్క మహిమను చూస్తావు, నా గ్లోరీని చూస్తావు.
నా గ్లోరీ నీకు ఇస్తాను, మహిమను నీకు ఇస్తాను, మహిమపరిచే దేవుడు మనల్ని. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ మన కుటుంబాలకు కలుగుదుగాక. ఇక్కడ చూడండి, సంఘము, సంఘములో నువ్వు ఉండవలసిన విధానం, సంఘములో నువ్వు నియమించవలసిన ఆ కానుకల విధానం ఎంత కరెక్ట్గా టీచ్ చేస్తున్నారు చూడండి మన టీచర్ అని వేసుకోవాలి. నువ్వు మోషే నియమించిన కానుక, ఆ కానుకలో నువ్వు సమర్పించుకోవాలి. ఖండితంగా జ్ఞాపించాడు, కానుకను ఖండితంగా జ్ఞాపించాడు దేవుడు. కానుక విషయంలో దేవునికి ఒక ఖండితం ఉంది. అడుక్కునే వాడికి ఇచ్చినట్టుగా మోషేకి పోయి ఒక చిల్లర రూపాయి ఇస్తారా బాబు అని చెప్పట్లా. మోషే హౌ మచ్ పేమెంట్, అతను ఎంత నియమించాడో మోషే ఒక పేమెంట్. ఆ పేమెంట్ నువ్వు సంఘంలో కట్టాలి, నువ్వు కట్టాలి. ఆమె ఖండితంగా అనిపించాడు. హాస్పిటల్లో కట్టు అంటే కట్టట్లేదమ్మా, కంప్యూటర్ బిల్ వేసి నో డిడక్షన్ సార్. మందుల షాప్లోకి వెళ్ళి కంప్యూటర్ బిల్ ఇచ్చి బేరం ఆడితే వాడు ఒప్పుకుంటాడు హాస్పిటల్ వాడు, వాడు మన బావ మధ్య. నీకేం డిడక్షన్ ఇవ్వడానికి వాడే మన బావ. లక్షలు లక్షలు తీసుకెళ్ళి కౌంటర్లో కట్టేస్తాం, అడ్మిషన్కి వందల వేలు ఇస్తాం. దేవుని మందిరానికి వెళ్తే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? క్వారంటైన్లో పడితే లక్షలు లక్షలు, ఐసీలో పెడితే లక్షలు లక్షలు తెచ్చిస్తారు. పొలాలు అమ్మైనా స్థలాలు అమ్మైనా బామ్మద్దిని అడుగో బావని అడుగో ఏడు వారాల రంగంలో బీరువాల దాకా పెట్టుకున్న ఇవన్నీ వచ్చేస్తాయి. మరి దేవుని మందిరం జీవము గల దేవుడు నీకు అందించినప్పుడు, స్వస్థించినప్పుడు నువ్వెందుకు కానుక తెచ్చివి? ఇక్కడ తెచ్చి ఇవ్వాలని మోషే కానుకను ఆయన ఖండితంగా దాన్ని ప్రూఫ్ చేశాడు, ప్రింట్ చేశాడు, ఖండితంగా తేవాల. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించాడు, ఆ సంగతి ప్రచురణ చేయడానికి ఆరంభించాడు. ఇక పట్టణంలో బహిరంగంగా అంటే చూడండి, ఒకప్పుడు స్వస్థత పొందుకోవటానికి మానవుడికి కృప లేదు. స్వస్థత రావాలంటే కుష్ఠరోగికి 14 రోజులు క్వారంటైన్లో ఉండాలా? గడ్డ తగ్గాలంటే, స్రావం తగ్గాలంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండాలా? సామాజిక దూరము పాటించాలా? సోషల్ డిస్టెన్స్ పాటించాలా? లేవికాండములో ఉన్న చట్టం, మనము లేవికాండము కింద ఉన్నామా, ధర్మశాస్త్రం కింద ఉన్నామా, మోషే ప్రవక్త కింద ఉన్నామా, మోషే బోధలో ఉన్నామా? మనం ఇప్పుడు క్రీస్తు బోధలోనికి వచ్చాము. మోషే బోధనలు ధర్మశాస్త్రము పరిపూర్ణతను తీసుకురాలేకపోయినవి. మోషే స్వస్థపరచలేకపోయాడు, కానీ నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవాను. వైద్యుడైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు ఇక్కడున్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ముట్టుకున్నాడు. ఇన్స్టెంట్గా స్వస్థత నిమిషాల్లో, సెకండ్స్లో ఇచ్చి పంపించాడండి. మన దేవుడికి అంత శక్తి ఉన్నది, ధర్మశాస్త్రం చేయలేనిది. ఏమేన్, ఏమేన్. ఈరోజు క్వారంటైన్లు చేయలేనివి, ఈరోజు మాస్కులు చేయలేనివి, ఈరోజు ఇన్హేలర్స్ చేయలేనివి, ఈరోజు రెమ్డెసివర్స్ చేయలేనివి, ఈరోజు అజిత్రోమైసిన్ చేయలేనిది, ఈరోజు సిట్రోజిన్ చేయలేనిది, ఈరోజు కోవిషీల్డ్ చేయలేనిది, ఈరోజున హైడ్రోక్లోరోఫిన్ చేయలేనిది నా యేసుక్రీస్తు చేస్తాడు. నమ్ముతావా? నమ్ముతావమ్మా? యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్ముతారా? ఈరోజు సంఘాన్ని నమ్ముతారా? కానుకను నమ్ముతారా? సిస్టమ్ నమ్ముతారా? దేవుడే సిస్టమ్ పెట్టాడు. కానుకను సమర్పించండి, ఖండితంగా మీరు సంఘంలో దశంభాగం కట్టండి. ఎందుకు రోగాలు వస్తాయి? ఎందుకు అప్పులైపోతారు? ఎందుకు మీరు పేదవారైపోతారు? ఎందుకు మీరు దిక్కుమాలనులు అయిపోతారు? నా వాక్యము శ్రద్ధగా విని నా కట్టడలను నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తే నువ్వు పేదోడు పెట్టవుతావు. నేను నిన్ను తలగా ఉంచను, సారీ, నిన్ను తోకగా ఉంచను. యు షుడ్ బి ఏ హెడ్, నాట్ ఏ టైల్. ఆమేన్. సరే, ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి కనుక రక్తస్రావం వస్తే 7 రోజులు కడగా ఉండాలి. లేవికాండం 15 అధ్యాయం. ఒక రక్తస్రావపు సిస్టరు, ఒక ఉమెను రక్తస్రావం ఇష్యూ అయితే, బ్లడ్ ఇష్యూ అయితే
ఆమె ఎన్ని రోజులు ఉండాలా? ఏడు రోజులు క్వారంటైన్లో ఉండాలి. కడగా ఉండాలా? ఆమె ఏది ముట్టుకున్నా అది అపవిత్రమే. వాడు సాయంత్రం కల్లా వాష్ చేసుకోవాలా, బట్టలు వాష్ చేసుకోవాలా, శరీరాన్ని కడుక్కోవాలా. కానీ మార్క్స్ వార్త 5వ అధ్యాయం 20వ వచనంలో 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎన్నో వైద్యముల చేత బాధపడి, ఎన్నో వైద్యుల చేత తిప్పబడి కలిగి ఉన్నదంతా వ్యాధి చేసుకుంది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. జస్ట్ ఆయన వస్త్రాలు టచ్ చేసింది, వెంటనే గట్టి చప్పట కొట్టాడు. క్వారంటైన్ లేదు అక్కడ, ఫేస్ మాస్క్ లేవు అక్కడ, సోషల్ డిస్టెన్స్ లేదు అక్కడ, కోవిషీల్డ్ లేదు అక్కడ, కోవాక్సిన్ లేదు అక్కడ, హైడ్రోక్లోరిపిన్ లేదు అక్కడ, విటమినైజ్డ్ ఫుడ్ లేదు అక్కడ. అమ్మా నీ కుష్ఠరోగం తగ్గాలంటే, అయ్యా నీ రక్తస్రావం రోగం తగ్గాలంటే పాదంపు రోజు ఒక 4 నానబెట్టుకొని తిను అని చెప్పాడు యేసు ప్రభు గారు. మంచిదే, అవన్నీ ప్రకృతిలో దొరికిన మంచి మంచి ఆహార పదార్థాలు తింటాము మంచిదే, నేను కాదంటున్నా. కానీ మానవుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటిలో నుంచి వచ్చే వాక్యము మానవుడిని రక్షిస్తుంది. వాక్యాన్ని ఎందుకు నమ్మట్లేదండి? వాక్యము వల్ల ప్రపంచము నిర్మాణమైనవి, కలిగి ఉన్నది ఏదియూ వాక్యము లేకుండా కలగలేదు. ఆయన అనగా వాక్యము, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. వాక్యాన్ని ప్రేమించాలా, అపోస్తుల బోధను ప్రేమించాలా, తొలకరి వర్షాన్ని ప్రేమించాలా, కడవరి వర్షాన్ని ప్రేమించాలా. తొలకరి వర్షం పంపించాడు ఆయన మేడగది మీద, అపోస్తుల బోధ తొలకరి వర్షం. 1963 7 ముద్రలు తెరవబడి కడవరి వర్షం, బలిష్ఠుడైన దూత వర్తమానం. ఇప్పుడు సంఘాలలో అది రైన్ అవుతుంది, అది కురిపించబడుతుంది. అది ఎవరికి కురిపించబడాలో వారికి కురిపించబడుతుంది, ఎవరి పంట పండాలో వాళ్ళకి పంపించబడుతుంది. మరి ఇంత తేటగా ఉంటే దేవుని వాక్యం, ఇంకా నేను క్వారంటైన్లో ఉంటా, ఇంకా నేను ఫేస్ మాస్క్ వేసుకుంటా, ఇంకా నేను వ్యాక్సిన్ వేసుకుంటా, ఇంకా నేను సోషల్ డిస్టెన్స్లో ఉంటా, ఇంకా నేను ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను, నేను ఎవరి దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేను. యేసు ప్రభు ధైర్యంగా వెళ్ళాడు, చెయ్యి పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, స్వస్థపరిచాడు. వెళ్ళి మోషే కానుక చర్చిలో వేసుకోపో, నీ దశం భాగం వేసుకోపో, నీ ప్రతిష్ట తర్పణలు వేసుకోపో, నీ పంటలో భూమిలో పంట దేవునికి ఇవ్వో. నువ్వు పంటలో భూమిలో పండిందని దేవునికి ఎప్పుడైతే ఇవ్వవో నువ్వు ఆ పొలం అమ్ముకోవాల్సింది. నీకు దేవుడు పొలం ఇచ్చింది, నీకెవడు రక్ష వర్షం కురిపించింది, నీకెవరు ఇల్లు ఇచ్చింది, నీకెవరు వాకిలిచ్చింది చెప్పండి. అందరూ తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రములు ఇచ్చింది ఎవరు? యు షుడ్ ఒబే ద లా. నువ్వు దేవుడు వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 55:15-57 వచనాలు చూస్తే అక్కడ ఏముందో తెలుసా ప్రియులారా? ఓ మరణమా, ఓ కరోనా, నీ విజయం ఎక్కడా? ఓ కరోనా, నీ ముళ్ళు ఎక్కడా? కరోనా ముళ్ళు పాపం, పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం. హల్లెలూయా. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. మనకు ధర్మశాస్త్రం వల్ల జయం కాదు, మనకు దేవుని పరిపూర్ణ వాక్యం ద్వారా జయము. మనకు యేసుక్రీస్తు నామం వల్ల జయము, మనకు అపోస్తుల బోధ వలన జయము, మనకు బలిష్ఠుడైన దూత వర్తమానం వల్ల జయము, మనకు 7 ముద్రల వర్తమానం ద్వారా జయము. ఈ శరీరం గురించి ఆలోచిస్తుంటారు, డస్ట్లోనికి లేదు ఇది, ధూళిలోకి వెళ్ళే ఈ దేహం కోసం నువ్వు ఆర్గానిక్ ఫుడ్స్ తింటున్నావు, విటమినైజ్డ్ ఫుడ్స్ తింటున్నావు. రకరకాల భాషలు అండి, ఈ సైన్స్ భాష మనకు అర్థం కాదు. కానీ ఏదేదో ఫుడ్ అంటారు, ఏదేదో ఫుడ్ అంటారు, అక్కడ మంచిది దొరికిద్ది అంటారు, ఇక్కడ మూలికలు ఉంటాయి అంటారు, అక్కడ ఆయుర్వేదం అంటారు, ఇక్కడ హోమియో అంటారు, ఇక్కడ అల్లోపతి అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్, ఇన్ని రకాల మెడిసిన్ వాడుతున్నావే, యేసుక్రీస్తు అనే మెడిసిన్ ఎందుకు తీసుకో? వైద్యుడైన యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావు? నీ కుష్ఠరోగం ఎందుకు తగ్గదు? నీ రక్తస్రావ రోగం ఎందుకు తగ్గదు? నీ కరోనా ఎందుకు తగ్గదు? నీ ఎయిడ్స్ ఎందుకు తగ్గదు? నీ నడుము నొప్పి ఎందుకు తగ్గదు? నీ గ్యాస్ ట్రబుల్ ఎందుకు తగ్గదు? నీ బీపీ ఎందుకు తగ్గదు? నీ షుగర్ ఎందుకు తగ్గదు? నీవు దేవుని ఆలయము కదా, ఆలయాన్ని బాగు చేసుకోవటం చేత కదా? విలువ పెట్టి మీరు కొనబడిన వారు, మీరు ఆయన సొత్తు, మిమ్మల్ని స్వస్థపరచుకోవటం చేత కానంత దేవుడు ఆయన. నీ పాపములే అంటున్నాడు ఆయన, నీ పాపములే. అందరు చెప్పండి,
రక్షించబడి నేర్కొనినట్లు యెహోవా హస్తము కొరచగాలేదు. నీ నీ చేయి కొరచగా వస్తుంది దశంభాగం ఇవ్వడానికి, నీ చేయి కొరచగా వస్తుంది. పిసికి 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 ఆ పాలు పోసే బాలమ్మ కనుక ఇచ్చినట్టుగా పిసినారుగా, పిసినారు వాళ్ళకి లేదు. ఏంటిది ఏంటిది అన్న రోషే అన్న, దేవుని రాజ్యంలో పిసినారు వాళ్ళకి నో అలవెన్స్. దశంభాగం ఏమైనా వాళ్ళకి దేవుని రాజ్యంలో నో అలవెన్స్. రెండు రూపాయలు కానుకేసింది, రెండు కాసులే, రెండు అనాలే, రెండు రెండే ఉంది ఆమె దగ్గర. షీ ఓన్లీ హ్యావ్ టూ కాయిన్స్, రెండు కాయిన్స్ ఉన్నదంతా వేసింది బాబు. ఆమెని చెప్తారా, పిల్లికి బెచ్చబెత్తిన వాళ్ళు ఉంటారు తెలుసా క్రైస్తవులు, ఆతిథ్యం ఇవ్వటం జాతకానికి కుటుంబాలు, దైవజనుని ఇంటికి పిలిపించుకొని కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం జాతకానికి కుటుంబాలు. అంటే నేను విమర్శ చేయట్లేదు పిల్లలు, మీకు నేర్పుతున్నా దయచేసి. వేరే నేనెప్పుడు ఏంటి గద్దిస్తాడు, ప్రేమిస్తూనే గద్దించాలి. వాక్యం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంత ప్రపంచం నాశనం అయిపోతుంది ఒకవైపున, ఇంత భయంకరమైన కరోనా వస్తుంది, రాకడ తర్వాత తీర్పులు, ఇంత భయంకరంగా ఉగ్రత భూమి మీదకి వస్తుంది. ఏమండి, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపించేదను, అతడు వచ్చి మిమ్మల్ని అపోస్తుల బోధ వైపు నడిపిస్తాడు. నేను భూమిని శపించబడక మునుపు ఇదంతా జరుగుతుంది. రాత్రి ఏం చెప్పిన వాక్యం, మునుపు జరిగినదే మరలా జరగాల, మనుష్య కుమారుడి యొక్క పరిచర్య భూమి జరగాల, ఈ అన్య ప్రపంచము దహించబడే మునుపుగా ప్రవక్త ఏలియా పరిచర్య భూమి మీద జరిగింది, మనుష్య కుమారుడి పరిచర్య భూమి మీద జరిగింది. లూకా సువార్త 17:28-30 ప్రకారం మనుష్య కుమారుడి దినములు, లోతు దినములు, ఏలియా దినములు, బాప్తిస్మిచ్చే యోహాను దినములు, నోవాహు దినములు, ఇది ఏ కాలం అంటే ఇది ఏలియా దినములు. ఏలియా కూడా వెళ్ళిపోయాడు, మనుష్య కుమారుడి పరిచర్య కూడా అయిపోయింది, పరిశుద్ధుడైన దూత వర్తమానం కూడా వచ్చేసింది. ఇక నువ్వు పరిపూర్ణతలోకి ఎప్పుడు వస్తావమ్మా సహోదరి? గొర్రెపిల్ల భార్యవా నువ్వు, వధువేనా నువ్వు, బుద్ధిగల కన్యకవేనా, నూనె ఉందా నీ దగ్గర, నూనె ఉందమ్మా, అమ్మా మీ ఇంట్లో నూనె ఉందా, ఏనా మీ ఇంట్లో నూనె ఉందా, మీ ఇంట్లో ఏముందమ్మా అడిగాడు లేదా ప్రవక్త? నూనె ఉంది సార్, నూనె అంటే కొబ్బరి నూనె అది కాదు, నీడకి నిజస్వరూపం ఉన్నది. బుద్ధి లేని కన్యకల దగ్గర ఏముంది, కొబ్బరి నూనె ఉందా, తెక్కలమ్మ. బుద్ధి గల కన్యకల దగ్గర ఆ కాలపు వర్తమానం ఉన్నది, ఆ కాలపు లేఖనం ఉన్నది, ఆ కాలపు బయలుపాటు ఉంది, ఆ బయలుపాటే వాళ్ళని తీసుకెళ్ళింది. ఒంటెలకు నేను నీళ్లు పోయాలన్న బయలుపాటు రెప్కాకే ఉంది, పరిచర్య చేయాలి మందిరంలో అనే బయలుపాటు రెప్కాకే ఉంది, మంగళవారం ప్రార్థనకు వచ్చి సావాలా అనే బయలుపాటు మనకే ఉంది. గట్టి స్తోత్రం చెప్పండి అమ్మా సుగుణమ్మ, నిద్ర వస్తుందా, టైం అయితే చెప్పండి అయ్యా. హల్లెలూయా. 9 ఓకే, నో ప్రాబ్లం. వర్షం వస్తుంది, భయంకరమైన వర్షం, 3 రోజులు వర్షం రాబోతుంది, ఆ తర్వాత మళ్ళీ తెగులు రాబోతుంది, ఆ తర్వాత భూమి కాలబోబోతుంది, ఏదేదో జరగబోతుంది లోకంలో. ఇంకా ఫినిష్ అండి, ఎడమ 30 ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఎడమ 30 ఒకవేళ మీ సెల్లో 7 డౌన్లోడ్ చేసుకోండి, 7 లేపని సెల్లో ఉంటుంది. ఎడమ 30 బలిష్ఠుడైన దూత వర్తమానం ఒకసారి చదవండి, ప్రకటన 10:1 చదవండి. హల్లెలూయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయ్యా, నా యేసయ్యా. Oh,
నువ్వేమో ఎడమ 30 చదువు అమ్మ. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకములో నుంచి దిగి వచ్చుట నేను చూచితిని. తర్వాత ఆయన సింహము వలె గర్జించుకుంటూ 1963లో ఏడవ జాములో లవదిగే సంఘకాలంలో పెంతకొస్తీయం అయిపోయిన తర్వాత ఆయన ద్వారం బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. పాతాళము తెరవబడినది, పరలోకం తెరవబడినది, పాతాళ ఆత్మలు పాస్టర్లలోకి వెళ్తున్నాయి, పాతాళ ఆత్మలు క్రైస్తవ సంఘాల్లోకి వెళ్తున్నాయి, దేవుని బంధువులోనికి దేవుని భార్యలోనికి పరలోకపు ఆత్మలు వెళుతున్నాయి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓపెన్ అవుతున్నది. ఏడు ముద్రలను దేవుడు తెరిచి ఓ బలిష్ఠుడైన దూత వలె 1963లో ఫిబ్రవరి 28న అమెరికా భూభాగంలోని సన్సెట్ పర్వతం దగ్గర ఏడవ దూత భూమి మీద ఉండగానే ఆయన రెండవ రాకడలోని భాగముగా వాక్యపు నెరవేర్పును ఆయన తీసుకొని వచ్చాడు. ఇంకేంటి ప్రపంచానికి కృప ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు చదువు ఎడమ 30. మీరు గమనించిన ఎడల అది క్రీస్తే. ఏదన్నా నువ్వు చదివిన 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అది క్రీస్తే బలిష్ఠుడైన దూత. నెక్స్ట్ చూసారా, ఏలయనగా ఆయన పాత నిబంధనలో వడంబడిక దూతగా ఉన్నాడు అమ్మా. ఆమె మరిప్పుడు ఆయన ఇప్పుడు నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలయనగా సంఘం యొక్క పని సమాప్తమైపోయినది, బుద్ధి లేని కన్యకల యొక్క పని సమాప్తమైనది, డినామినేషన్స్ వారి యొక్క పని సమాప్తమైనది, సంఘశాఖల వారి యొక్క పని సమాప్తమైంది, అపోస్తుల బోధన నిరాకరించిన వారి యొక్క పని సమాప్తమైనది, కడవర వర్షమైన వరిష్ఠుడైన దూత వర్తమానము విలియం మ్యాన్ బ్రన్హాం వర్తమానము ఓ సాయంకాలము వెలుగులు ఎవరైతే ధృవీకరిస్తున్నారో వాళ్ళ పని సమాప్తమైనది. మొదట హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. ఈరోజు మన పాప బలం కింద లేపు ప్రియులారా. ఈరోజు డైరెక్ట్గా స్వస్థపరిచే దేవుడు నీకు వాక్యం రూపంలో నీకు 7 ముద్రలు ఇచ్చి డైరెక్ట్గా నీకు స్వస్థతగా నీ ఇంటి ముందున్నాడు దేవుడు. వర్తమానము నీ కడుపులు తాగుతున్నది. వర్తమాన పుస్తకాలు ప్రపంచ దేశాలకు అవి పంపించబడి అవి క్యాసెట్ల రూపంలో, అవి పీడిఎఫ్ రూపంలో, అవి లేఖనాల రూపంలో, అవి దైవ సేవకుల రూపంలో. ఇది 7వ దూత వర్తమానము, దీన్ని నమ్మండి. ఇది ప్రపంచము చుట్టి వేసే దేవుని తీర్పు వర్తమానము, ఇది కృపా వర్తమానము, ఇది దైవిక తీర్పు వర్తమానము. ఏ సంఘాల్లో ఉందండి వెలుగు? ఏ సంఘాల్లో ఉందండి నామము? ఏ సంఘాల్లో ఉందండి అపోస్తల బోధ? ఏ సంఘాల్లో ఉందండి ఈరోజు పరిశుద్ధ దూత వర్తమానం? ఎందుకు కరోనా ప్రపంచం బలవుతుంది? ఎందుకు సంఘాలు మూసివేయబడుతున్నాయి? కరోనా వచ్చి ఏ మరణానికి ముళ్ళుంది, ఆ ముళ్ళును విరిచాడు. ఈరోజు వధువు ఆరాధనని, వధువు ఐక్యతని, వధువు యొక్క సంభాషణని ఏ వర్షాలు కానీ, ఏ కరోనా కానీ, ఏ శక్తులు కానీ విశ్లేషణ వారికి ఏ శిక్షా విధానం? ఇంకెక్కడ క్వారంటైన్ నీకు? ఇంకెక్కడ డిసీజ్ నీకు? ఇంకెక్కడ ఫేస్ మాస్క్ నీకు? ఇంకెక్కడ సోషల్ డిస్టెన్స్ నీకు? నీకు కాదు, అవి సంఘం యొక్క పని సమాప్తమైపోయింది. గర్జించ సింహం వల్ల తీర్పులు తీర్చుకొని వస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు కృప లేదు, కృపా సత్య సంపూర్ణంగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. 7 సంఘకాల లేకపోతే నీకు కృపాడు ఉంది. చదువు 50 చదువు అమ్మ. రక్తము ఇప్పుడు అక్కడెక్కడ లేదు, వాట్ ఈస్ దట్ కాల్డ్, మెర్సీ సీట్ మీద ఇప్పుడు రక్తం లేదు, కరుణాపీఠం మీద రక్తం లేదు. కరుణాపీఠం మీద రక్తం 7 సంఘకాలాల వరకే. దెర్ ఈస్ ఎ లిమిటేషన్.
దాని యొక్క పరిమితి రక్తము ఏడు సంఘకాలాల వరకే కరుణాపీఠం మీద ఉన్నది. ఆఫ్టర్ సెవెన్ చర్చెస్ ఏజెస్ ఓవర్ ఏడు సంఘకాలం అయిపోయిన తర్వాత కరుణాపీఠం మీద రక్తము లేదు. రక్తము ఏడు ముద్రలలో కుమ్మరించబడి ఇప్పుడు అది సంఘానికి ఇవ్వబడుతున్నది. ఇప్పుడు ఏడు ముద్రలలోనే దేవుని వాక్యం రక్తం ఉన్నది. ఇప్పుడు ఆ వాక్యమే రక్తముగా నీ మీద ముద్రగా మారి నేను కరోనా నుంచి స్వస్థపరిచేది. ఇది బలిష్ఠుడైన దూత వర్తమానం. నువ్వు బలిష్ఠుడైన దూత వర్తమానంకి వచ్చి కిందకు వచ్చిన నీకు కరోనా లేదు, నీకు వ్యాక్సినేషన్ లేదు, నీకు శిక్ష లేదు, నీకు ఎటువంటి ఈ ప్రపంచ ఈ మాదిరి నువ్వు నీకు వర్తించు. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని కుమారుడివి. నీలో ఉన్న ప్రత్యక్షత కోసం లోకం ఎదురు చూస్తున్నది. నువ్వు ఇతరుల వల్లే భయపడదు, నువ్వు ఇతరుల వల్లే లాక్డౌన్ చేసుకొని షట్ డౌన్ చేసుకొని భయపడేదానికి నువ్వు సృష్టించబడలేదు. నువ్వు సృష్టి చేయడానికి సృష్టించబడ్డావు. యు ఆర్ ద లిటిల్ క్రీచర్. నువ్వు చిన్న దేవుడివి, నువ్వు చిన్న సృష్టికర్తవి. మా యు ఆర్ ఏ లిటిల్ క్రియేచర్. నువ్వు చిన్న దేవుడు తెలుసా? నువ్వెవరో తెలుసా? యు ఆర్ ఏ లిటిల్ సృష్టికర్త. ఈ కాలపు విలియం మ్యారన్ బ్రన్నం ప్రవక్త ఏడవ దూత మలాకి 4:6 ఏమన్నాడు తెలుసా? నీకు ఒక అష్యూరెన్స్ ఉండాలి. నువ్వు ఒక చిన్న దేవుడు, నువ్వు సృష్టిని చేయగలవు. కప్పలు కదులుగా మోషి అన్నాడా? ఎర్ర సముద్రం తెరవబడినగాక. ఇంకా 21 రోజులు ఉపవాసాలు ఉంటే కరోనా తగ్గిందా? ఎవరి దగ్గరికి కాలపు వర్తమానం వచ్చిందో వాడు దైవం. ఆమెనంటారండి? ఎవరి దగ్గరికి ఏడు ముద్రల వర్తమానం ఏ సంఘానికి, ఏ పాస్టర్కి, ఏ విశ్వాసికి, ఏ కుటుంబానికి వచ్చిందో, దే ఆర్ బికేమ్ గాడ్. దేవుడి వాక్యం ఎవరి ముద్దకు వస్తున్నా వారు దైవములు. ఈ చెన్నాయిపాలనకి దైవం నువ్వే, మీ కుటుంబాలకు దైవం నువ్వే. ఓ మోషే, నిన్ను పరోకి దేవుడిగా చేస్తాను. నరేంద్ర మోడీ కూడా దేవుడు నువ్వే. క్రైస్తవుడు అంటే ఏంటండి? భూమిని తలకిందులు చేసేవాడు. క్రైస్తవుడు అంటే వ్యాక్సిన్ ఇచ్చుకునేవాడు కాదు, భయపడేవాడు కాదు, మూతి గుడ్డ కట్టుకునేవాడు కాదు, సోషల్ డిస్టెన్స్లో ఉండేవాడు కాదు, క్వారంటైన్లో ఉండేవాడు కాదు. ఇంకేమన్నా ఇంకేమైనా పదార్థాలు ఉన్నాయమ్మా? హైడ్రోక్లోరోక్విన్ వాడేవాడు కాదు, రెమ్డెసివిర్ వాడేవాడు కాదు, సలైన్లు పెట్టుకునేవాడు కాదు, ఐసీలో ఉండేవాడు కాదు. పునరుద్ధరణ స్వరము నీ దగ్గర ఉన్నది, బలిష్ఠుడైన దూత వర్తమానం నీ దగ్గర ఉన్నది. ఆర్పాటు నువ్వే చేయాలి. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం నీలోనే ఉన్నది. దేవుని కూడా అవన్నీ కూడా ఈ కాలపు వర్తమానము, కడబోర స్వరము అవన్నీ కూడా ఏడు ముద్రల ప్రత్యక్షతలో నుంచి దేవుడిని ఇస్తున్నాడు. ఎంత బలమైన వర్తమానం అండి! బలిష్ఠుడైన దూత వర్తమానం బలమైన వర్తమానం, పౌష్టికకరమైన ఆహారం ఇది. దీనికి మించిన ఆహారం, దీనికి మించిన ఏమైనా ఉందా? ఆమె దీనికి మించిన స్వస్థత ఏమైనా ఉందా? ఇప్పుడు రక్తము వాక్యములో ఉంది, నూనె సీసాలో లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ఏడు ముద్రలు అనే వాక్యంలో ఉన్నది. చదవండి ఏడు ముద్రలు పుస్తకాలు, విలియం మ్యారన్ బ్రన్నం పుస్తకాలు చదవండి, కెసెట్స్ వినండి, దేవుని ఆత్మను పొందుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించిన కాక. ఏమా వాక్యం అర్థమైందా? ధర్మశాస్త్రం కింద మనది. మోషే ప్రవక్త పరిపూర్ణతను తీసుకురాలేకపోయాడు. మోషే ప్రవక్త మాస్క్ ఇప్పించాడు జనాల చేత. మోషే ప్రవక్త సోషల్ డిస్టెన్స్లో పెట్టాడు. మోషే ప్రవక్త యొక్క వైద్యం ఎలా ఉందంటే అది క్వారంటైన్లో 14 డేస్ పెట్టారు. కానీ మోషే ఏదైతే చేయలేకపోయాడో ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణతను తీసుకుని వచ్చాడు. ఆ వాక్యం కృపగా సత్యముగా సంపూర్ణతగా ఈ కాలానికి దిగి వచ్చింది.
2000 సంవత్సరాల క్రితం ఏ లేఖనం అయితే దిగొచ్చినదో ఆ లేఖనం పరిపూర్ణమైన స్వస్థత వచ్చినది. ఇప్పుడు అంతకంటే బలమైన వాక్యం ఏడు ముద్రలు తెలుసుకొని నీ లోపలికి వచ్చినప్పుడు ఇంకెంత స్వస్థతలు నువ్వు ప్రపంచానికి ఇవ్వాలి. లెమ్ము తేజలిలము ఆ వాక్యపు వెలుగు ఆ వాక్యపు రక్తం నీలో వచ్చినది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తేజలిలము, నువ్వు సృష్టిని చేయగలవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబంలో నువ్వు సృష్టించుకోగలవు. సారే పద విధవరాలు ప్రవక్త వర్తమానమేని ప్రవక్త వర్తమానం చేర్చుకొని సృష్టిని చేయగలిగింది ఆమె. పిండి తగ్గిపోలేదు, నూనె తగ్గిపోలేదు. 3.5 సంవత్సరాలు ఎటువంటి ఆహారానికి డోకా లేదు. ఎన్ని కరోనాలు వచ్చినా ఎన్ని వేవ్స్ వచ్చినా మనకి మాత్రం కొరత రాదు. ఆమెన్ ఆమెన్. నువ్వు ఏరియా వర్తమానం నమ్మిన సారే పద విధవరాలు, నువ్వు ఏరియా వర్తమానం కిందకు వచ్చినా దేవుని కుమారుడు మార్తెవి, నువ్వు శూన్యమీరాలివి. మొదటి రోజు ఆదివారం చెప్పానా శూన్యమీరాల గురించి? ఏం చెప్పారు? పోగొట్టుకున్నవన్నీ ఆమెకి ఇవ్వబడ్డాయి. దెయ్యం నీ దగ్గర నుంచి ఏం పోగొట్టిందో మొత్తం వాడు రిపేర్ చేయాలి ఈ వర్తమానానికి. ఎందుకంటే షీ వాజ్ అండర్ ద అలైసా మెసేజ్, షీ వాజ్ అండర్ ద ఎలీషా మెసేజ్. సారే పద విధవరాలకు ఆ కృపెందుకు వచ్చినట్టే షీ వాజ్ అండర్ ద ఎలైసా మెసేజ్. ఆమె ఏరియా వర్తమానంలో ముద్రించబడింది కాబట్టి ఆమె కృప. ఈరోజు ఈ సంఘం ఏరియా వర్తమానంలో ముద్రించబడితే కరోనా, థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, వేరియంట్స్, మ్యూటెంట్స్, 100 భాషలు మాట్లాడి, డెల్టా, డెల్టా వేరియంట్స్, డబుల్ టెన్ మ్యూటెంట్స్, థర్డ్ వేవ్, సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్, ఫోర్త్ వేవ్, వ్యాక్సిన్, కోవిషీల్డ్, కోవాక్సిన్, హైడ్రోక్లోరోక్విన్, ఈ భాషలు మనకు అవసరం లేదు. మన భాషలు అంటే ఎట్లుండదు సార్? 7 ముద్రలు, 7 సంకారాలు, దాని 70 వారాలు, పుత్ర శ్రీకారం, పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె, ఇవన్నీ మన మెడిసిన్. జరగలేని సంగతులు, చరలో ఉన్న ఆత్మలు, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను, 206 వర్తమానాలు, ఇవి తినండి, ఇవి తాగండి. చావు లేదు నీకు, చావు ఈ శరీరానికి. భయపడుతున్నారా? క్వారంటైనా మనకి వాక్యం అర్థమయ్యే లేకుంటున్నారా? అసలు అయ్యి అర్థం కాక పిత్ర పిత్ర చూసుకుంటున్నారా? దేవుని కుమారుడు దేనికి భయపడదు? షడ్రకు మేషక పెద్దకుని అగ్నిగుండం వేసినా భయపడదు, దానియం కానీ సింహాల కోళ్ళ వేసినా భయపడదు. నేను నీకు కోరుకున్నాను ఈరోజు మన అంశం నిన్ను స్వస్థపరిచే యెహోవాను ఆయన. ఐగుప్తులకు కలిగేసిన రోగం ఏది మీకు రాని? మోషే ఇవ్వలేని పరిపూర్ణత స్పాట్లో ఇచ్చి పంపించాడు. ఇప్పుడు చాలా డైమెన్షన్ ఎలా ఉందంటే స్పీడ్గా ఉంది రెవల్యూషన్. ఇప్పుడు ప్రత్యక్షత కానీ స్వస్థత కానీ వధువులో నుంచి చాలా స్పీడ్గా లోకానికి ఇవ్వబడుతుంది. మీరు పాములను ఎత్తి కొట్టుకుందరు, విషమకరమైన తరగిన మీకు హాని చేయదు. మీరు చేతులు రోగుల మీద వచ్చినప్పుడు స్వస్థత లేదు. ఆమెన్ ఆమెన్. వధువు క్రియేషన్ చేయగలదు, దేవుని కుమారుడు క్రియేషన్ చేయగలడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసమే ఓ కుమ్మరింపు కోసం ఈ లోకం మీద చూస్తున్నది. ఓ మురుపు జరిగిందే మరలా జరగబోతుంది. అదే అపోస్తుల ఉద్యోగం, అదే అపోస్తుల యొక్క పునరుద్ధరణ అభిషేకం మన సంఘములో తీర్చలేదు కాక. మీ కుటుంబాలు దేవుడు క్వారంటైన్స్లో నుంచి, రకరకాల ఐటమ్స్లో నుంచి, ఈ క్రమంలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించిన కాక. ఏ కరోనా వైరస్ మీ కుటుంబాలను తాకను కూడా తాకకుండా ఉండును గాక. ఏ అలలు మీ ఓడల మీదకి, మీ పడవల మీదకి లేవకుండా ఉండును గాక. మీ ఇంటి పునాది బండ మీద కట్టబడును గాక. అపోస్తుల బోధన ప్రత్యక్షత బండ మీద కట్టబడును గాక. 1963 దిగువచ్చిన 7 ముద్రల వర్తమానపు పునాది మీద కట్టబడును గాక. 1963 రెండవ నాకడ జరిగిందనే ఆ నిజమైన వెలుగు బోధ పునాది మీద మీ సంఘములు మీ కుటుంబములు కట్టబడును గాక. ప్రార్థన చేసుకుందామా? ఏమా నిన్ను స్వస్థపరిచే యెహోవాను. మోషే ధర్మశాస్త్రము పరిపూర్ణత తీసుకురాలేకపోయింది, కానీ దేవుని వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము పరిపూర్ణతను తీసుకొచ్చినది. గల్తీయులకు రాసిన పత్రికలు ఏముందంటే మొత్తం ధర్మశాస్త్రం గురించి వ్రాయబడింది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడు. ఏమాన్,
హల్లెలూయా. క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. ఓ ధర్మశాస్త్రం చేయలేకపోయింది కుష్ఠరోగాన్ని స్వస్థత, ధర్మశాస్త్రం చేయలేకపోయింది రక్తస్రావాన్ని స్వస్థత, కానీ ఓ కొత్త నిబంధన అయిన యేసు, అలాగనే కృపాసత్య సంపూర్ణమైన యేసు భూమి మీద దిగి వచ్చి ధర్మశాస్త్రం ఏది నెరవేర్చలేకపోయిందో దానిని ఆయన చేసి చూపించి మోషే నియమించిన కానుకల సంఘాల్లో మీరు పాటించండి అని ఆజ్ఞాపించాను. ఈరోజు వాక్యాన్ని పాటించండి, ఈరోజు దేవుని నామాన్ని స్వీకరించండి, ఈరోజు అపోస్తల బోధని స్వీకరించండి, వెలుగును ప్రేమించండి, చీకటిని ద్వేషించండి, అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ కుటుంబాలకి కృపను గ్రహించినగాక ప్రార్థన చేస్తాం. అందరూ మోకలు ఎత్తండి, లేదా చేతులు ఎత్తండి, లేదా లేచి నిలబడండి. ఎవరు కూడా లేచి కూర్చుకోరు. ఈ దినం ఎక్కడున్నాయంటే భయంకరంగా ఉంది. ఓ భయంకరమైన శాపాలు, భయంకరమైన తీర్పులు, అగ్ని గంధకములతో సుధోమ తగలబడినట్లుగా ఈ అంత్యకాలంలో ఈ చిట్ట చివరి సూచన మానవ దేహములో దేవుడు బలమైన దేవుడుగా మన ముందుకు ప్రత్యక్షమయ్యాడు. విలీయం మేరకు ప్రణాం శరీరంలో నుంచి, విలీయం మేరకు ప్రణాం బోధలో నుంచి మనిషి కుమారుడు యొక్క దినంలో మన మధ్యలో జరిగినాయి. విలీయం మేరకు ప్రణాం యొక్క పరిచర్య నుంచి ఏలియా పరిచర్య మన మధ్యలో జరిగినది. సాయంకాలపు వెలుగు ఆ మహాదైవచర్యంలో నుంచి మన మధ్యకు వచ్చింది. ఈ వెలుగును తృణీకరించవద్దు, ఈ బోధను తృణీకరించవద్దు. ఓ క్రైస్తవుడా నీకు విజయం ఉన్నది, ఓ క్రైస్తవుడా నీకు జయం ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధమైన తండ్రి, మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మొదట హెచ్చరిక నాయన, ఆ తర్వాత తీర్పు నాయన. నోవహ కాలంలో హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు నాయన. ఏలియా కాలంలో హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు నాయన. బాప్తిస్మబడిన యోహాను కాలంలో హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. క్రీస్తు నీ కాలంలో హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు నాయన. ఇదిగో నాయన మార్టిన్ దినములైపోయింది, ఇప్పుడు నాయన బలిష్ఠుడైన తోట దినములు. ఓ నా తండ్రి, ఏలియా దినములు, ఇది మలాకి 4:5 యొక్క దినములు, మనుష్య కుమారుడు యొక్క దినములు. ఇక్కడ మాకు ఇవ్వబడిన హెచ్చరికలు, హెచ్చరిక వాక్యం, కృపావాక్యం, అది తీర్పు వాక్యముగా మారుతున్న ఈ సమయంలో, ఈ ప్రపంచమునైనా కొట్టబడుతున్న ఈ సమయంలో కృప లేదు కానీ వధువులో నుంచి కృప ఉంది నాయన. వధువుకు మాత్రమే కృప ఉంది నాయన, నీ భార్యకు మాత్రమే కృప ఉంది ప్రభు. ఓ గొర్రెపిల్ల భార్య, మేము నాయన ఈరోజు ఈ యుగానికే దైవముగా ఉన్నాము నాయన. మేము చిన్న సృష్టికర్తలుగా ఉన్నాం ప్రభు, మేము భయపడేవారము కాదని నాయన. మా పునాది బండ మీద కట్టబడిందనే రెవల్యూషన్ మాకు ఇచ్చావు తండ్రి. మా కుటుంబానికి ఒక 7 ముద్రల బోధ ఉన్నది, పరిశుద్ధమైన దూత వర్తమానం ఉన్నది, అపోస్తుల బోధలో మేము స్థిరపరచబడ్డాము. ఏ దేవుడు మమ్మల్ని వంచలేదు, క్వారంటైన్ లో పెట్టలేదు. ఇదిలో మేము సృష్టించగలము, మేము దేవుని కుమారులము, మాకు దత్తపుత్రత్వము, పుత్ర స్వీకారము జరిగినది, మాకు వెలుగు కుమ్మరించబడినది, 7 వెలుగు. ఓ మేము పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మంలో ఉన్నాము నాయన, మేము పరిశుద్ధాత్మ ముద్ర కిందకు వచ్చాము నాయన, మేము రక్తపు గుర్తు కిందకు వచ్చాము నాయన. ఆ రక్తం ఇప్పుడు వాక్యములో ఉన్నది, ఆ వాక్యము చేత మమ్మల్ని ముద్రించుకున్నారు. అందరు మనల్ని స్తుతించుకుందాం కాసేపు. జగత్తు పునాది వేయబడకముందే నిత్యుడా నీవునను ముద్రించావు, అక్కడ ఉన్నాను కాబట్టి పాడండి. అందుకే ముద్ర పొందుకున్నాను, అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. Yeah.
సమాచారం, రాజ్యం గురించి రాజ్యం, దేశం గురించి దేశం, జనముల మీద జనములు, అక్కడక్కడ పెస్టిలెన్సెస్, తెగుళ్ళు, వ్యాధులు, వ్యాక్సిన్ యుద్ధాలు, వన్ వరల్డ్ గవర్నమెంట్ కోసం ఆధిపత్య పోరు, చైనా వాడమని ఒక నాటకం, ఓ ల్యాబుల్లో తయారు చేయబడిన వుహాన్ ల్యాబుల్లో తయారు చేయబడిన కరోనా, ఓ దానికి సంబంధించిన వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ ద్వారా ప్రాణాలు పోగొట్టే ప్రాణాంతకరమైన వ్యాధులు, ఓ ఎన్నో ప్రపంచానికి పెనుముప్పు ఉంది. ఇప్పుడు ప్రపంచము చిన్నాభిన్నమైపోతుంది. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అపార్ట్. చిన్నాభిన్నమవుతున్న ప్రపంచం. ఓ ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలైపోయినాయి అన్ని. ఎవరి ఎవరి దాహం వారిదే, అధికార దాహం. ఎవడి ఎవడి వ్యాక్సిన్లు వాడి అమ్ముకోవాలనే అధికార దాహం. లాక్డౌన్లు పెట్టి ఆన్లైన్ బిజినెస్ ద్వారా, అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా వ్యాపారాలు పెంచుకొని ఎవడి దేశం వాడి బాగుపడాలని. ఓ ఎవరి ఏ అమెరికా ఏ భారతదేశం డ్రగ్స్ అమ్ముడుకోకూడదు, మా డ్రగ్సే అమ్ముడుకోవాలి. ఓ ఎక్కడ చూసినా కానీ ఓ రకరకాలైన కుట్ర సిద్ధాంతాలు. ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యమును జరిగించడానికి ఈ సంకేతాలన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఆయిల్ లాబింగ్, ఓ యుద్ధ సామాగ్రి కొరకైన గొడవలు, ప్రధానమంత్రులు గొడవలు, ఓ ఎక్కడ చూసినా దేశానికి దేశానికి మధ్య గొడవలు, మూడో ప్రపంచ యుద్ధం తలపించే పరిస్థితులు, ఓ వ్యాక్సిన్ల అమ్మకాలు, ఓ వ్యాక్సిన్ల నిషేధాలు, ఎక్కడ పట్టినా కానీ ఓ ఐక్యరాజ్య సమితి యొక్క పెత్తనం, WHO యొక్క పెత్తనం, బిల్ గేట్స్ యొక్క పెత్తనం, ఎవరు ఎన్ని చేసుకున్నా కానీ దేవుని కుమారుడు విజయం కలిగిన వాడు. నెబుకద్నెజర్ ఎన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఓ ఫరో ఎన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు, నియంతలు డిక్టేటర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఆయనను ఆయన ప్రజలను ఆయన ముద్రించుకుంటూనే ఉన్నాడు. ఆగండి ఆగండి నలుగురు దూతలారా, డిక్టేటర్స్ నియంతలారా ఆగండి, నా ప్రజలను ముద్రించుకోవాలంటున్నాడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. ఇప్పుడు మనం ముద్రించబడుతున్నాం, ఇప్పుడు మనం ముద్రించబడ్డాం. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. వ్యాక్సినేషన్ల గురించిన గొడవ, డ్రగ్స్ గురించిన గొడవ, ఆయిల్ ల్యాబింగ్ గురించిన గొడవ, ఫార్మా కంపెనీల గురించి గొడవ, బిగ్ ఫార్మా అని ఒక గొడవ, ఓ ఎవడి వాడి దేశపు మందులు వాడాలని వాడి అమెరికా వాడి గొడవ, చైనా వాడు వాడి యొక్క సిస్టమ్ వాడాలని వాడి గొడవ, సార్వభౌమాధికారం గురించిన గొడవలు, సార్వభౌమాధికారం గురించిన యుద్ధములు. కరోనా వైరస్ అనేది ఒక బయో వార్, అది ప్రపంచ యుద్ధము, అది మూడో ప్రపంచ యుద్ధానికి హేతువుగా ఉంటుంది. వన్ వరల్డ్ గవర్నమెంట్ కోసం ఇప్పుడు వ్యాక్సినేషన్. ఇవన్నీ కూడా మర్మములుగా ఉన్న విషయాలైన వధువులు బయలుపరచడానికి, ఎందుకంటే పక్షిరాజు ఉన్నతమైన స్థలంలోనికి ఎగిరి ఉన్నతమైన సంగతులు చూడగలదు, తెలుసుకోగలదు. అక్కడెక్కడో శత్రువు కోటలో జరిగే విషయాలన్నీ కూడా ఎలీషాకు బయలుపరచబడుతున్నాయి. ఓ మర్మముగా ఉన్న విషయంలో దేవునికి సంబంధించినవి అవి బయలుపరచబడకపోవు. కుట్ర సిద్ధాంతములు జరుగుతున్నాయి, ఎన్నో రకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఓ హల్లెలూయా, ఎన్నో రకాల బోధలు వచ్చేసినాయి. ఓ రకరకాలైన మానవుడు ఎడిక్ట్ అయిపోతున్న కాలం ఇది, మత్తు ఎడిక్ట్ అయిపోతున్న కాలము. ఇంత కరోనా వచ్చినా, ఇన్ని సమస్యలు వచ్చినా, వాత వేయబడిన మనస్సాక్షి పాతాల పాపం చేరి మనుషులు ఇంకా పాడైపోతున్న కాలం ఇది. ఓ దేవుడి కుమారుడు ఇంకా వెలిగించబడుతున్న కాలం ఇది, నీ కుటుంబాన్ని కట్టుకునే కాలం ఇది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ముంచుకొస్తున్న తుఫాను, ముంచుకొస్తున్న ప్రమాదం, చిన్నాభిన్నమవుతున్న ప్రపంచం, ఓ వైరస్ల యొక్క దాడి వేవ్స్, టెర్రరిస్టులు వేవ్స్ వదులుతున్నారు ప్రపంచ దేశాల మీదకి. ఓ ఇండియా బాగా అతలాకుతమైపోయింది సెకండ్ వేవ్ చేత. ఎక్కడ చూసినా శవాల కుప్పలే, మందిరంలో ఆరాధన ఆగిపోయింది, ఆర్థికంగా లాస్ అయిపోయింది. ఈ రోజున నిన్ను వ్యాక్సిన్ రక్షించలేదు, మాస్క్ రక్షించలేదు, క్వారంటైన్ రక్షించలేదు, సోషల్ డిస్టెన్స్ రక్షించలేదు, ధర్మశాస్త్రం రక్షించలేదు, అబద్ధ బోధ రక్షించలేదు, చీకటి నిన్ను రక్షించలేదు. ఈ కాలపు వర్తమానమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఈ కాలపు వర్తమానం నవ్వుకో, ఈ కాలపు వర్తమానం కిందకి రా. అద్వితీయ నామానికి ఒప్పుకోని పెదవుల చేత ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, మహాఘనమైన దేవా, మహాకృపమైన తండ్రి, నీ కుటుంబాన్ని వెలిగించుకునే సమయం ఇది. లెమ్ము తీర్చిదము, ఆ వాక్యపు వెలుగు మీ మీద వచ్చి ఉన్నది. లెట్ అస్ ప్రే. ఒక బలమైన కృప, కృప వర్తమానం మనకి ఇవ్వబడింది. మనల్ని ముద్రించిన వాక్యము, మనల్ని సిద్ధపరిచిన వాక్యము, మనకు నూనె నిచ్చిన
ఆయన మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపించే పరిస్థితుల్లో ఆయన ఓ ఒకరికి ఒకరు వయోవారి చేసుకున్న ఈ సమయంలో ఆయన నా భద్రత నీవే, నా నిత్యత్వం నీవే, నా నిశ్చయత నీవే, నా కృప నీవే. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది గొప్ప. అందరం ప్రార్థన చేసుకుందాం. నీ కృప వెలుగు వెలుగును ధృవీకరించే
ప్రార్థన చేసుకుందాం.